సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్ర ఒక కామాందుడి కామ కోరికకు బలయింది 27 ఏళ్ల వయసున్న ఆ కామాందుడు 6 ఏళ్ల వయసున్న చిన్నారిని చిత్రవదలు చేసి ఏకం ఆత్మహత్య చేసి అత్యాచారం జరిపి అతి దారుణంగా అతి కిరాతకంగా తన కోరిక తీర్చుకొని చిన్నారి మీద తన పశు వాంఛను తీర్చుకొని చైత్రను చంపేశాడు अंदर विनायक चवती पंडग जरूर का चैत्र तलदू आ बिड कोलपोईड़ो आड़कान पिधा कानरा लोकालीन तलदूर बतकते नलगोंड जिला सैदाबाद सिंगरेणी कॉलनी अटे अत्य मंता उड़े एरिया चिन्ना उद्योग उद्योग काली पनकने रोड लूटेवा उड़े एरिया इलांट चोट कनीसम ఒక భద్రత లేని వైనం 6 ఏళ్ల చిన్నారి మీద అతి దారుణంగా హత్య జరిపిన వైనం ఈ రోజు ఎక్కడుంది తన బిడ్డ అని కాసేపట్లోనే కనబడకుండా పోయిన బిడ్డ కోసం ఎదురు చూసిన ఆ తల్లికి శవమై అత్యాచారం జరిపి అబంశుభం తెలియని చిన్నారి పట్ల పైశాచికంగా అత్యాచారం జరిపి తనను గదిలో పెట్టి ఒక చాపలో చుట్టి పక్కన పడేసి గదికి తాళం వేసి వెళ్లిపోయిన ఈ కామాంధుణ్ణి ఏం చేయాలి గుర్తించినా సరే ఎందుకు పోలీసులు అతన్ని లైట్ గా తీసుకున్నారు తన బిడ్డ ఆ నిందితుణ్ణి మాకు అప్పగించండి మేము చూసుకుంటాం తమ బిడ్డని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు అప్పజెప్పము వైద్యులకు అప్పజెప్పం పరీక్షలకు అని అడిగిన తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఆ తల్లికి ఏం తెలియదు పని చేసుకోవడం తెలుసు తన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం తెలుసు అలాంటి తల్లిని ఈ రోజు తన బిడ్డ శవమై కనిపిస్తే కనీసం ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారో అని కూడా చూడకుండా పోలీసులు ఆ తల్లిని కొట్టారు ఎక్కడ ఉన్నాం మనం తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది పోలీసులు ఇప్పుడు చక్కగా ప్రశాంతంగా వచ్చి చెబుతున్న మాట ఒకటే అతను గంజాయి సేవించాడు ఆ గంజాయి సేవించడం వల్లే అతను ఏం చేస్తున్నాడో తనికి ఆ విషయం తెలియక ఆ విధంగా ప్రవర్తించాడు అని ఎస్ అందరికీ గంజాయి అనగానే గుర్తొస్తుంది మద్యం అనగానే గుర్తొస్తుంది దిశ ఘటన గుర్తొస్తుంది అందరికీ దిశ ఘటనప్పుడు కూడా అంతే నలుగురు లారీ డ్రైవర్లు నలుగురు అందరూ కలిసి వెళ్తూ ఉండగా మద్యం ఎక్కడ దొరికిందో ఎలా కొన్నారో మద్యం తాగారో గంజాయి సేవించారో తెలియదు దిశని పొట్టను పెట్టుకున్నారు సాయంత్రం సమయంలోనే దిశని పొట్టను పెట్టుకున్నారు 8 గంటల 9 గంటల ప్రాంతంలోనే ఆ ఒక్కటే కాదు ఎన్నో చోట్ల అనేక సంఘటనలు మనకు కనబడుతూనే ఉన్నాయి ముఖ్యంగా గంజాయి అవుతుందా అది మద్యం అవుతుందా గుడుంబ అవుతుందా వైన్ షాపులు అవుతున్నాయా ఎక్కడెక్కడ గల్లీ గల్లీకి ఒక మెడికల్ మెడికల్ షాపులు గాని లేదంటే మెడికల్ ఆఫీసర్లు గాని హాస్పిటల్లు గాని కనబడవు గాని ఈ రోజు వైన్ షాప్ ఎక్కడ ఉంది అంటే ఇట్లా కన్నుచూపు మేరలోనే కనబడుతుంది ఏ అడ్రస్ చెప్పాలి అన్నా సరే అది నియర్ బై వైన్ షాప్ అని చెప్పుకునే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ ఉంది అంటే నిజంగా సిగ్గేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి మద్యం షాపుల్ని పెంచడమా గుడుంబా సేవించడానికి వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేయడమా అసలు కనీసం పోలీసులు ఈ గంజా ఎక్కడ నుంచి వస్తుందో అరికట్టగలుగుతున్నారా రేవ్ పార్టీల్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా అంతే కాదు పబ్బులు పబ్బులు అనేది ఇక సిటీ కల్చర్ కాస్త పెరిగింది అంటే అక్కడ పబ్బులు అక్కడ ఏం సేవిస్తున్నారో ఏం జరుగుతుందో తెలుసు డ్రగ్స్ అక్కడ నుంచి డ్రగ్స్ గంజాయి ఒక 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 వర్గాన్ని గంజాయి తింటుంటే మరో వర్గాన్ని ఇక్కడ డ్రగ్స్ తింటుంది మొత్తానికి ఒక మత్తులో ఊగుతున్న జనాలకి కిక్కిచ్చే విధంగా ప్రభుత్వం పని చేస్తుందా అంటే yes ఖచ్చితంగా పని చేస్తుంది ఈ రోజు చైత్ర ఘటనకి సంబంధించి ఇంత ఘాటుగా నేను మాట్లాడడానికి కారణం ఒకటే ఇప్పటివరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గాని ఏ మహిళా నాయకురాలు గాని చైత్ర ఘటనకు సంబంధించి 2 రోజులైంది ఇప్పటికీ కనీసం స్పందించలేదు అంటే నిజంగా ఆశ్చర్యం వేయక మానదు ఖచ్చితంగా ఎందుకు స్పందించలేకపోయారు ఈ ఘటన మీద ఎందుకు దీని ఖండించలేకపోయారు దిశ ఘటనప్పుడు ప్రజలందరూ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చారు దిశని అత్యంత పాశవికంగా హత్య చేసిన వాళ్ళని చంపేయాలి మాకు అప్పగించండి అన్నారు ఏ చైత్ర ఎస్టీ బాలిక చిన్నారి అబంశుభం తెలియదు ఆడుకోవడమే తెలుసు ఇంకా స్కూల్స్ కూడా లేవు 2 ఏళ్ల క్రితం స్కూల్స్ మూతబడిపోయాయి అంటే అప్పుడు 4 ఏళ్ల చిన్నారి ఆ ఆలు ఏబీసీడీలు ఓనమాలు కూడా తెలియని ఆ చిన్నారిని పైశాచికంగా అనుభవిస్తుంటే ఆ కామాందుడు ఆ పాపకేసులు ఏం తెలుస్తుంది ఏం జరుగుతుందో ఏం తెలుస్తుంది ఆ కాసేపట్లోనే తనని చంపేస్తాడు అని ఏం తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు ఒక తాతయ్య స్థానంలో ఉండి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది
తాతయ్య స్థానంలో ఉంటే ఆ చిన్నారి పడ్డ ఆవేదన ఆ బాధ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది ఈ కామాంధుణ్ణి ఏం చేయాలో ఈ జరుగుతున్న పరిణామాల మీద ఎలా నిఘా పెట్టాలో కూడా తెలుస్తుంది దీని మీద మాట్లాడదాం ఆదివారం కాదు మహిళా లోకం ఏ స్థాయిలో మరి మాట్లాడతారో ఒకరికి జరిగితేనేమో ఒక న్యాయం మరొకరికి జరిగితే మరొక న్యాయమా ఈ రోజు ఆ తల్లిదండ్రులు శవాన్ని తీసుకొని ఊరికి వెళ్లి వాళ్ళ కర్మకాండలు చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళని వచ్చి మాట్లాడించే వాళ్ళే లేరు రాజ్ న్యూస్ వాళ్ళకి అండగా నిలబడుతుంది ఒక్కొక్కరితో మాట్లాడిద్దాం మహిళా నాయకురాలు ఎవరెవరు రాజ్ న్యూస్ స్పందిస్తారో మీకు స్క్రీన్ మీద నంబర్స్ ఇస్తున్నాం పబ్లిక్ కూడా మీరు మాట్లాడొచ్చు ఎవరు ఏ నాయకులు వచ్చి మహిళా నాయకులు ఎవరెవరు మాట్లాడతారో కూడా చూస్తాం మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ కాల్ చేసి మాట్లాడిస్తాం రైట్ నాతో పాటు ఉన్నారు సింగరేణి కాలనీలో ఊరు నుంచి కడుపు చేత పట్టుకొని వచ్చిన తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయి ఇంత అగాయిత్యం జరిగి తిరిగి ఊరికి వెళ్తామని ఊహించని ఆ తల్లిదండ్రులు ఉన్నారు తల్లి జ్యోతి ఉంది తండ్రి రాజు ఉన్నారు అలాగే గీతామూర్తి గారు ఉన్నారు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు అలాగే రత్నప్రభ గారు ఉన్నారు మహిళా సంఘ నాయకురాలు అలాగే ఇంద్రా శోభన్ గారు ఉన్నారు నమస్తే అండి అందరికీ ఏం చేయాలండి ఇలాంటి కామాంధులు రెచ్చిపోవడానికి కారణం మద్యమో గుడుంబానో లేదంటే గంజాయో అని చెప్పి చేతులు దులుపుకొని ఇంకా రేపేం ఘటన జరుగుద్దో చూసి దాని గురించి మాట్లాడి వదిలేద్దామా ఏం చేయాలండి ఇది ఈ సందర్భాలు చాలా సార్లు వచ్చాయి లక్ష్మి గారు ఆ తల్లి మాట్లాడుతున్నారు మాట్లాడొచ్చు చెప్పండి చెప్పండి అంటే ఇలాంటి సందర్భాలు చాలా సార్లు జరిగాయండి నేనేమంటే ఒక క్వశ్చన్ అందర్ని ఈ సమాజాన్ని నన్ను నేను కూడా అడగదలుచుకున్నా ఎంత కాలం మనం ఇలా మాట్లాడుకుందాం ఎంత కాలం ఇలా సంఘటనల గురించే చర్చించుకుందాం అన్నది మాలో కలుగుతున్నటువంటి ఒక బాధ ఎన్ని సంఘటనలు ఇలా జరుగుతూనే ఉంటాయి చాలా జరిగాయి చాలా చూసాం వీటికి అడ్డుకట్ట లేదు అంటే మీరు అన్నారు కదా కుటుంబాలు ఉంటున్నాయి సారాలు ఉంటున్నాయి వైన్ షాపులు ఉంటున్నాయి అవి పెరుగుతున్నాయి అవకాశాలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు నేరస్తులకి కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే అసలు భావజాలం ఇక్కడుంది ఎందుకంటే నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవాలి మనం అటువంటి సందర్భం వచ్చింది ఇవాళ ఎంత దోబుచులాడినా రేపు మన బిడ్డలు బయటికి వెళ్తే కూడా రక్షణ లేని ఒక వ్యవస్థలో ఇవాళ భయంకరమైనటువంటి ఒక వ్యవస్థలో మనం ఇవాళ ఉంటున్నాం అంటే అసలు స్త్రీ పురుషులని సమానంగా చూసే వ్యవస్థ ఈ భారతదేశంలో లేదు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పుకోవడానికి లేదు పురుషాధిక భావజాలం కలిగినటువంటి ఈ సమాజం అదే ధోరణిలో కొనసాగుతోంది అసలు స్త్రీ అంటేనే ఒక వస్తువు ఆమెని వాడవచ్చు అన్నటువంటి భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తున్న మనందరం కూడా నేరస్తులమే ఆ భావజాలాన్ని ఈ సమాజంలో బ్రతకనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే ఆ అమ్మాయిని ఆ పాప గురించి మాట్లాడాలంటే అసలు ఒక వేదిక మీద ఒక చిన్న పాప మీద జరిగినటువంటి భయంకరమైన అత్యాచారం గురించి మాట్లాడుకోవాల్సి రావడానికి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తలదించుకోవాలి లేదా రిజైన్ చేయాలి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి నేను అదే డిమాండ్ చేయదలుచుకున్నాను ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఇట్ ఈస్ అ ప్యూర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ సిటిజన్ ఈ సిటిజన్ కి ఎవరిని ఎలా పాలించాలో పాలకులకు తెలీదు ఎవరిని ఎలా చూడాలో సిటిజన్ కి సభ్యత సంస్కారాలు లోపించాయి అలాంటివి లేవు ఇప్పుడు స్త్రీ అంటే పాపైనా పండు ముసలిదైనా సరే స్త్రీ అంటే మనం సెల్ ఫోన్ వాడుతున్నట్టు లేకపోతే ఇంట్లో గ్రైండర్ మిక్సీలు వాడుతున్నట్టు ఒక వాడుక వస్తువు ఆ వస్తువు ఎక్కడ ఎవరికి దొరికినా దాన్ని యూజ్ చేయవచ్చు ఇవాళ మీడియా సినిమాలు ఏం చూపిస్తున్నాయి స్త్రీకి అర్ధనగ్నపు బట్టలు వేసి చూపిస్తున్నాయి ఆమెని కేవలం గ్లామర్ బొమ్మగా చూపిస్తున్నాయి అంటే మీకేదో సంఘటన గురించి మాట్లాడమంటారు ఎంతకాలం మేము ఇలా సంఘటన గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఇంకా సంఘటన గురించి అది ఎంత ఘోరంగా జరిగింది చాలా ఘోరంగా జరిగింది అతి ఘోరంగా జరిగింది ఇవెందుకండి అసలు ఈ సంఘటనలు జరగడానికి మూల కారణమైనటువంటి అంశాలని మహిళా సంఘాలు ఎలుగెత్తి చాటాయి ఇలాంటి ఒక వ్యవస్థని బ్యాన్ చేయండి ఈ సినిమా సీరియల్లో ఉన్నటువంటి అశ్లీలతని అలాగే ఓవర్ మించినటువంటి క్రైమ్ ని బ్యాన్ చేయండి సినిమాల్లో వస్తున్నటువంటి ఆడవాళ్ళ మీద విమర్శలు ఆడవాళ్ళని తక్కువ చేయడాలు బ్యాన్ చేయండి పాఠ్యాంశాలుగా చట్టాలని బోధించండి స్త్రీ పురుషుల సెన్సిటివిటీ అని మనం ఎన్నిసార్లు చెప్పాం
తల్లితో మాట్లాడదామండి ఒకసారి ఆ తల్లితో మాట్లాడదాం జ్యోతి నా మాట వినబడుతుందా మీకు వినబడుతుందా ఏం జరిగింది పాప ఆడుకోవడానికి వెళ్ళే ముందు ఏం చెప్పింది చేసిన తర్వాత నా పాప ఎందుకు రాలేదని బయట వెళ్ళడానికి పోయినా ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు ఎప్పుడైనా తెలిస్తే ఇట్లా అవుతుంది ఎవరన్నా కిడ్నాప్ చేసారు పిల్లలు అని తెలిస్తే అనుమానం ఉంటది కానీ నాకు ఏం అనుమానం లేదు మేడం పిల్లలు రోజు ఆడుకోవడానికి వెళ్తారు రోజు స్నానం చేస్తే రోజు ఆ టయానికి వెళ్ళిపోతామా వాళ్ళ అత్త వాళ్ళు ఉంటారు ఇన్ను వాళ్ళ అత్త మా దగ్గర పోయి ఆడుకొని వస్తుందని అనుకున్నా కానీ ఇంకా నేను ఏం చెప్పలే మేడం అన్నం తినడానికి అన్నం వండిన తర్వాత రామ్మని అంటే నేను పోయి తొలగరానికి పోతే ఆడ లేదు ఆ నుంచి దేవులాడేది ఇతడు ఎవడు ఎవరున్నాడో అతను మీకు తెలుసామా తెలియదు మేడం ఇప్పుడు మాట్లాడాను కూడా మాట్లాడాను అంటే లేడీస్ ఉంటది కదా నేను మిషన్ కుడితే ఇట్లా బట్టలు వేయడానికి ఇస్తారు ఎప్పుడప్పుడు వస్తారు చూస్తారు బయటికి నీళ్ళకు కొట్టినప్పుడు నా ట్యాంకర్ దగ్గర మాట్లాడడం కానీ నేను ఇంట్లో పోవడం ఇది ఏం జరగదు ఇంకా ఎవరితోటి కూడా మాట్లాడడం కూడా మాట్లాడము మా ఇల్లు ఏదో పిల్లలు ఏదో ఉన్నా కానీ ఎప్పుడు కూడా మాతోటి మాట్లాడడం కూడా మాట్లాడతాయి కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాలి ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు ఇతనికి గుడుంబ లేదంటే ఇతనికి గంజాయి తీసుకుంటాడు అనేది కూడా ఎవరు ఏం చెప్పలేదా అలాంటి వాడిని మీ అందరు ఇళ్ల మధ్యలోనే ఉంచారా చెప్పలే మేడం మేము వచ్చి 3 సంవత్సరాలే అయింది మేడం మాకన్నా ముందు 10-10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ గానీ వాళ్ళు మాకు ఎవ్వరు చెప్పలే మేడం ఇలా ఈ దొంగతనం చేసిందని తెలుసు కానీ పిల్లలకి కిడ్నాప్ చేయడం ఇది అది అని మాకు తెలియదు మేడం అమ్మా అంటే ఈ సమయంలో అడుగుతున్నాను అని కాదు ఎలా పెంచుకున్నావు తల్లి చైత్ర ఎంత ముద్దుగా ఉంది చక్కగా ఉంది ఎట్లా పెంచుకున్నావు ఎట్లా పెంచుకున్నా అంటే నా తల్లికి ఎక్కడ పోనీయకుండా పెంచుకున్నా మేడం కానీ ఒక దెబ్బ కూడా కొట్టలే మేడం మా బిడ్డ కానీ ఇప్పుడు ఇట్లా చేసిన దానికి ఏం చేయాలి మేడం అమ్మా ఆ తర్వాత నీ బిడ్డ డెడ్ బాడీని ఇవ్వను మాకు వాళ్ళని అప్పచెప్పాల్సిందే అని మీరంతా ఎదురు తిరిగితే మిమ్మల్నే కొట్టారు పోలీసులు అని మాకు తెలుస్తుంది ఏం జరిగింది అప్పుడు పోలీసులు ఎందుకు మిమ్మల్ని కొట్టాల్సి వచ్చింది 3 రోజులు మేడం ఇట్లా అయింది నా పాపకి ఇట్లా అయింది చక్కగున్న పాప ఇట్లా అయింది అని తెలుసు 4 రోజులు అయింది ఆయన పట్టుకొచ్చి తొందరగా ఆయనకి ఎంత తొందరగా వేసారు చూసి చేశారు అంత తొందరగా మంచిది మేడం నాకు అదే కోరుకుంటున్నా మేడం ఏం అమ్మా ఈ సమయానికి నీకు ఏం శిక్ష విధించాలి ఇలాంటి కామాంధుడు కనిపిస్తుంది అందరు వచ్చి అడుగుతారు కానీ ఆయన షూట్ చేసినామని చెప్పేటోళ్ళు ఎవరు లేరు మేడం అందరు వచ్చి అడిగేటోళ్ళు ఈ టీవీ కెమెరా వాళ్ళు ఆయననే కానీ ఇమీడియట్ గా వచ్చి ఆయన షూట్ చేయాలి నా ముందర వచ్చి షూట్ చేసి సింగరోని ఎట్లా వేసిందో నా పాపకి ఎట్లా అయిందో ఆయన కూడా ఆ పరిస్థితి రావాలి ఇమీడియట్ గా చేయాలి ఆయన షూట్ అంతే ఎవరన్నా వచ్చారా అమ్మా ఎవరన్నా నీతో మాట్లాడడానికి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఫోన్లు చేశారా మనకు ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఉన్నారు ఇలాంటి పిల్లలది మహిళలకి సంబంధించి ఏమైనా అన్యాయం జరిగినా వాళ్ళకి కావాలన్నా ఆ మంత్రి చూసుకోవాలి మీకు ఎవరి నుంచి అయినా ఫోన్ వచ్చిందా ఏమీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో మేడం ఇంత ఆవేదమై ఒక మహిళకు ఈ విధంగా జరిగి ఒక పసి గుడ్డు పాపం పసి పాప
చిన్న పాపకి ఇంత నేరం జరిగితే ఒక మహిళా మంత్రి ఉండి కూడా ఇప్పటిదాకా వాళ్ళకి పరమేశ్వరానికి గాని వాళ్ళు ఆ శవాన్ని తీసుకెళ్లి ఉండి పోయి ధనసంపద చేసి వచ్చి వాళ్ళు మా గిరిజనుల్ని ఇప్పటిదాకా చూడటానికి కూడా రాలేదు ఈ దృష్టిలో. ఇంత సిగ్గుచేట అవసరాలు పట్టుకెళ్ళిన పరిస్థితి మన మహిళలకు వస్తుంది. ఒక మహిళ ఉండి కూడా ఇంత చూడలేని పరిస్థితులలో మా గిరిజన మహిళ ఓట్లు అప్పుడు ఇంటింటికి తిరిగి చేస్తున్న ఓట్లకు రక్తాలు తిరుగుతా తిరిగింది. మీరు ఇట్లా పట్టుకుని ఇట్లా కట్టుకుని అని చెప్పి ఆ ఓట్ల తోటి కలిసి సీట్ల మీద కూర్చున్న మనిషి ఇవాళ ఆ రోజులు జాతకం రాలేదా? ఆ గిరిజనులు అనిపించలేరా? ఆ మహిళలకు అనిపించలేరా? ఈ దాన్ని కూడా ప్రతి చూడటానికి దగ్గర ఇప్పుడు అనిపించలేదు ఎక్కడ రావాలని కనిపించాలని నాలుగు రోజులైతే ఇక్కడ ఒక్క రోజు అయితే ఏ దాంట్లో ఉండొచ్చు అని అనుకోవచ్చు. నాలుగు రోజులు అంటే ఇప్పుడు అనుకుంటున్నాం ఇంకా మన మహిళలకి ఎక్కడ కాపాడాలైతే పోలీసులు ఒకటి నేను తెలుసు చూడాలి చూపించాలి మీడియాను ఇంత చిన్న పాపచిందంటే చూపించాలి మీడియా నిన్న బయట కలిపి చిన్న హీరోకు చూపించాలి గుప్పపెట్ట ఆరని పాపకు ఇంత ఇంత క్రాస్ గా ఒదికి చంపి మూట కట్టిన మనకి మాత్రం ఏ ఛానల్ కు మాత్రం చూపిస్తారు. ఆయన మాత్రం టేకేంద్రం చేసిందో బండి స్వీట్ నడిపిస్తుందో పడిన మాత్రం ఎక్కడ దెబ్బ తాకి ప్రతి క్షణం అంటే తల్లి కట్టాలా ఒక నిమిషం అమ్మా మీ ఆడియో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వస్తాం మీ దగ్గరికి వస్తాము. ఇందిరా శోభన్ గారు ఎక్కడున్నామండి ఈరోజు? మన్నించు చైత్ర లేదంటే మన్నించు మన్నించండి 9 నెలల పేరు కూడా పెట్టండి 9 నెలల చిన్నారిని మన్నించు అని అడిగినా వాళ్ళకి ఆ మన్నించు అంటే అర్థం కూడా తెలియని పరిస్థితి. ఎందుకండి ఇంత కామాంధంగా ఎందుకు తయారవుతున్నారు? దీనికి మత్తు మద్యం ఇది మాత్రమే తోడవుతుంది. ఈ మత్తు మద్యమే వాళ్ళని చిన్నారులను కూడా కామవాంఛలు తీర్చుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. దానిని అరికట్టడంలో ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అవుతుంది. ఎందుకు దీని మీద పెట్టలేదు? వరంగల్లో 9 నెలల చిన్నారిని అఘాయిత్య చేసిన తరువాత కూడా చిన్నారులకి భద్రత లేకుండా అవుతోంది. ఎక్కడి నుంచి వస్తుందండి అసలు ఈ గంజాయి ఈ మద్యం అంతా? పాలనలో ఉన్నటువంటి చిన్నారి మదర్ ఉన్నారు, ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇందాక ఒక వీడియో చూస్తాను వాళ్ళ ఫాదర్ అనుకుంటా పాపని ఆ ముద్దులు పెట్టుకుంటున్నటువంటిది సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అది చూసి అంటే ఎవరమైనా కూడా చిన్నపిల్లలు అనగానే దగ్గరికి తీర్చుకొని ముద్దు పెట్టాలనిపిస్తారు తప్ప అక్కసుగా పాశవిధిగా తన యొక్క లోపల ఉన్నటువంటి క్రూరత్వాన్ని ప్రవర్తించాలని మనిషి రూపంలో ఉన్నటువంటి ఎవరికి కూడా అది అనిపించదు. దౌర్భాగ్యం ఏంది అని అంటే మనము సభ్య సమాజంలో ఉన్నామా అనాగరిక సమాజంలో ఉన్నామా అన్నది ప్రతిసారి మాట్లాడుతున్నాం, ప్రతిసారి దీని గురించి ప్రశ్నిస్తున్నాం, కానీ ఎక్కడా కూడా ఒక దానికి సొల్యూషన్ అనేది కనబడట్లే. ఇవాళ బలంగా ఉండాలని ఫోక్స్ యాక్ట్ తెచ్చినామని చెప్పినప్పుడు ఫోక్స్ యాక్ట్ వచ్చినా కూడా ఎందుకు భయం లేదు వీళ్ళలో? అంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఇవాళ అధికారులు వైఫల్యం పొందుతున్నారా అని అనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళల వైపుకి చిన్న పిల్లల వైపుకి కన్నెత్తి చూసినా కన్ని గుడ్లు వీక్తం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి చిన్న పసికూనని 9 తల్లి ఒళ్ళో పడుకున్నటువంటి పసికూన 9 నెలల పాప, ఆడుకుంటున్నటువంటి చిన్నారి 6 నెలల పాప, 6 సంవత్సరాల పాప, అంతకు దీనికన్నా ముందు ఒకటి ఏడ మన జవహర్ నగర్ లో జరిగినటువంటి కిడ్నాప్ అయినట్టు పాపను కూడా సేమ్ ఇదే పరిస్థితి. కుక్కలు ఈడ్చుకపోయినట్టుగా ఆ పాపను ఈడ్చుకెళ్తే తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చెత్త కుప్పలో పడిపోయిందని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి 6 రోజుల తర్వాత తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి నేను వెళ్ళి చూసాను హాస్పిటల్లో తను ఉన్నప్పుడు, ఆ నిమ్స్ హాస్పిటల్ అసలు ఎంత అంటే నీలఫర్ లో ఉండి వెళ్ళినప్పుడు అది నిజంగా చూడగానే అసలు మనం అసలు ఎవ్వరూ కూడా ఇలాంటివి సంఘటనలు గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడం. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇలా ఈ సమాజంలో పిల్లల్ని బయటకు పంపించాలంటే ఎక్కడ భద్రత? అల్లారు ముద్దుగా ఆడుకునే పిల్లలకి భద్రత లేదు, ముసలి వారికి భద్రత లేదు, ఇవాళ పనిలో పనిచేసే దగ్గర భద్రత లేదు, ఎక్కడ భద్రత లేదు. మరి ఏ మేము ఆడవాళ్ళకు పుట్టడమే మేము చేసినటువంటి తప్ప ఈ సమాజంలో జన్మనిచ్చేటువంటి ఒక మాతృమూర్తిగా పుట్టడమే మేము చేసినటువంటి తప్ప ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అసలు ఎందుకు ఈ సమాజంలో అన్నిటికీ మూలకమైనటువంటి రుగ్మతలకు ఈ అన్ని రుగ్మతలకు కారణమైనటువంటి మద్యం లిక్కర్ దీనిని ఎందుకు కంట్రోల్ చేస్తలేదని అడుగుతున్నాను నేను. ఇవాళ తను చేసినటువంటి దాంట్లో గంజాయి తాగాడో మత్తు తాగాడో మందు తాగాడో ఆ దాంట్లో ఉండి చేశాడంటే వాడు అలా తాగి చేస్తే అది తప్పు కాదా? అది తప్పు కాదా అంటున్నా నేను. నా యొక్క చిన్న పాప జీవితాన్ని
చిత్రం చేసినటువంటి దరిద్రుడికి బతికే హక్కు ఎక్కడిది అంటున్నానని గీతామూర్తి గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒక బ్రేక్ తీసుకుంటున్నాం. బ్రేక్ తీసుకునే ముందు మేము నెంబర్స్ ఇస్తున్నాం, ఆ నెంబర్స్ కి కాల్ చేస్తారేమో, ఎవరైనా మహిళా మణులు మహిళా నాయకురాలు కాల్ చేస్తారేమో చూస్తున్నాం. పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తారేమో అని కూడా ఎదురు చూస్తున్నాను. డికే అరుణ గారు, సత్యవతి రాథోడ్ గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, సబిత ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, విజయశాంతి గారు, ఆ తెలంగాణలో ఉన్న మహిళా నాయకురాలు అందరూ కనీసం స్పందించాలి, స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుడుంబాన్ని అడికట్టాలి అంటే, ఈరోజు గంజాయిని అరికట్టాలంటే మీ చేతుల్లో మాత్రమే ఉంది. మీరు ఏ స్థాయిలో అధికారంలో ఉన్నవాళ్ళు ఏ స్థాయిలో స్పందిస్తారో, ప్రతిపక్షంలో ఉన్న మహిళా నాయకురాలు ఏ స్థాయిలో స్పందిస్తారో రాజ్ న్యూస్ చూస్తూనే ఉంది. దయచేసి ఎవరో ఒకళ్ళు మేము అందరికీ కూడా కాల్ చేయడానికి ఈరోజు రాజ్ న్యూస్ సిద్ధంగా ఉంది. మీరు కాల్ లిఫ్ట్ చేస్తారని, దీని మీద మాట్లాడతారని కోరుకుంటున్నాను. రైట్, గీతామూర్తి గారి దగ్గరికి వెళదాం. బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గీతామూర్తి గారు, ఏం చేయాలండి? ఇలాంటి చైత్రల్ని పోగొట్టుకోవడమేనా, వాళ్ళు పాపలుగా పుట్టడమే వాళ్ళ పాపమా, ఏం చేయాలి అసలు? ఇంతకుముందు ఇంద్రశోభన్ గారు మిగిలిన వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎట్లుందంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి పూర్తిగా రక్షణ భద్రత కరువైపోయిందని చెప్పడానికి ఇంతకు ముందు వేరే ఉదాహరణ లేవు. గతంలో జవహర్ నగర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని పూర్తిగా వెలికి తీసి అక్కడ మేము గట్టిగా ఫైట్ చేసి ఏసీపీ రక్షితామూర్తి గారు అక్కడ మేము ఫైట్ చేయడం వల్లనే రక్షితామూర్తి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దానికోసం నిందితుని పట్టుకోవడం జరిగింది. ఇలా ప్రతి ఇన్సిడెంట్ జరుగుతున్నవి అంటే మనకి వెలుగులోకి వస్తున్నవి, వెలుగులోకి వచ్చినవి మనం చెకప్ చేయగలుగుతున్నాం, కానీ వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయి. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏ రకమైన బంగారు తెలంగాణ తెద్దాం అనుకుంటున్నాడు ఈ కేసీఆర్? మరి ఆయననే తాగి ఊగి ఉన్నప్పుడు మరి ప్రజలందరూ కూడా అట్లే ఉండాలనుకుంటున్నాడా, లేకపోతే ఇంటింటికి మద్యం సరఫరా చేసేస్తే అయిపోతుంది నల్లా ద్వారా అని అనుకుంటున్నాడా? మరి ఇంకా బార్లు పెంచిపెట్టి ఇంకా పబ్లు పెంచిపెట్టేసి ఎట్లా రెవెన్యూ తీసుకురావాలని ఆలోచనతోనే ఉన్నాడు? కానీ ఆయన మహిళలకు ఎటువంటి రక్షణ ఇవ్వాలి, మహిళలకు భద్రత ఉన్నదా ఈ రాష్ట్రంలోని ఎప్పుడైనా ఆలోచించే పరిస్థితి ఉన్నదా అన్నది మనం ఇవాళ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. అసలు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటే మన దరిద్రము ఏంటిదంటే, అసలు సెక్రటేరియట్కి రానటువంటి ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి, ప్రజల సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి, మహిళల్ని గౌరవించలేని ముఖ్యమంత్రి, మహిళల్ని కించపరిచే ముఖ్యమంత్రి, మహిళల్ని కుక్కలతో పోల్చిన ముఖ్యమంత్రి, వాళ్ళ నాయకత్వం వాళ్ళ మంత్రులు కూడా ప్రజాప్రతినిధులను కించపరిచే మంత్రులు, వాళ్ళని ఎట్లాంటి అట్లా నోటికొచ్చిన అధికారులను నోటికొచ్చినట్టు మాట్లాడే మంత్రులను ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు? ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత రక్షణ ఏమి లేదు. అసలు ఈ మాత్రమన్నా కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు ఫైట్ చేయడము కొంచెం, కొంతమంది ఇప్పుడు మేము మా లాంటి వాళ్ళము, కొంతమంది ఇంద్రశోభన్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఎవరైనా యాక్టివిస్టులు చేయడం వల్ల అది వెలుగులోకి వస్తున్నాయి. ఆ మాత్రమన్నా పోలీసులు బయటకు తీస్తున్నారు, కానీ లేకపోతే అవి కూడా క్లోజ్ చేసే పరిస్థితే ఉన్నది. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు పూర్తిగా మాకు అందుబాటులో ఉన్నాయి, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనే రకంగా క్రియేట్ చేయబడుతున్నాయి. గతంలో హోమ్ మినిస్టర్కి మేము కలిసి ఒక రెండు మూడు నెలల క్రిందటనే హోమ్ మినిస్టర్ దృష్టికి ఇటువంటి సమస్యలన్నీ తీసుకెళ్తే ఆయన మొత్తం అందరితో కలిపి కూర్చోబెట్టేసి దీనిపైన ఒక ప్రత్యేకమైన చర్చ కానీ లేకపోతే ఒకలాంటి రిజల్యూషన్ ఏదన్నా తెచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పిండ్రు. మళ్ళీ దాని తర్వాత అటువంటి ఊసే లేదు. అసలు ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేదనుకున్న టైంలో గట్టిగా ఫోర్స్ వేసి ఫైట్ చేయడం వల్ల మహిళా శాఖ మంత్రి వచ్చింది, ఆమె ఎక్కడున్నదో పత్తకలేదు. ఒక కార్ వచ్చింది, ఒక ఫోన్ వచ్చింది, ఒక ప్యూన్ వచ్చిండు, మళ్ళా ఏసీ రూమ్లు వచ్చినాయి, అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి, ఒక మంచి గెజిటెడ్ పోస్ట్ లో ఉన్నది ఆమె. ఆమెకు అసలు ఈ మహిళల సమస్యలు కాదు కదా, పసిపిల్లల సమస్యలు కాదు కదా, అసలు సమస్యల పైన అవగాహన లేని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, అందుబాటులో లేని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, అలాగే గీతామూర్తి గారు, గీతామూర్తి గారు ఖమ్మం జిల్లాలో జరిగిన ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఘటన జరిగినప్పుడు ఇదే వేదికగా, రాజ్ న్యూస్ వేదికగా మీరు కూడా ఉన్నారు, అందరం గట్టిగా మాట్లాడిన రెండు రోజుల తర్వాత అప్పటికే కోర్టు మొట్టికాయలు వేస్తోంది, ఎందుకు మహిళా కమిషన్ లేకుండా ఉంది అని. అందులో భాగంగానే లక్ష్మారెడ్డి గారికి వచ్చింది, సునీత లక్ష్మారెడ్డి గారికి
సునీత లక్ష్మారెడ్డి గారు ఏ ఘటన జరిగినప్పుడు ఆవిడ వచ్చింది? ఇప్పుడు బయన్సాలో 3 సంవత్సరాల పాప పైన ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ లక్ష్మారెడ్డి సునీత లక్ష్మారెడ్డి గారు లేరు, అక్కడ మహిళా శాఖ మంత్రి లేరు. ఖమ్మంలో ఈ కోవిడ్ టైంలో పాఠశాల విద్యార్థుల పైన లైంగిక వేధింపులు జరిగినాయి, అక్కడ ఆమె లేదు. మళ్ళీ మొన్న జవహర్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ చిన్నపిల్లల పైన అక్కడ లేదు. మరి ఎందుకు దిక్కు లేకుండా ఇటువంటి పోస్టులు తీసుకున్నారు వీళ్ళు? అసలు దానికి న్యాయం చేయలేనప్పుడు ఆ పోస్టులు తీసుకోవడం అవసరమా? వీళ్ళకి రాజీనామా చేసి పడేసి కనీసం ఇంకెవరైనా మంచి యాక్టివ్ గా పనిచేసిన తీసుకుంటేనే ఉపయోగపడుతుంది. కానీ నీ బంగారు తెలంగాణ ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి బాగా నడుపుతున్నారు కదా, మరి మీ చెల్లెలు ఎటుపోయింది? మీ బాగా పోస్ట్ చేసిండు ఇవాళ ఆయన ట్విట్టర్ పెట్టా ఉన్నాడు ఒక ఆయన, ఆయన ట్విట్టర్ లో మాత్రమే రెస్పాండ్ అవుతాడు. కనీసం ఆయన పట్టణ శాఖ మంత్రిగా పనిచేసిండు, ఆయన ఒక్కసారి వెళ్ళి మహిళల సమస్యల గురించి కానీ లేకపోతే ఇటువంటి విషయాలు ఏమైనా మాట్లాడిందా? ఓన్లీ ట్విట్టర్ లోనే రెస్పాండ్ అవుతున్నాడు ఆయన. మీ చెల్లెలు ఎక్కడ పోయింది, నువ్వేటి పోయినావు, నీ కథ ఏంటిది, నువ్వన్నీ ఎందుకు ఆలోచిస్తలేరు? మీకు అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కవిత తప్పితే వేరే ఆడపిల్లలు లేరు అనుకుంటున్నారు? ఇంద్రా శోభన్ గారు, ఘటన జరిగి 4 రోజులైంది, గీతామూర్తి గారు అన్నట్లుగా ఏమయ్యారు, ఎమ్మెల్సీ కవిత గారు ఏమయ్యారు, మిగతా నాయకులు ఏమయ్యారు? ఈ రోజు వాళ్ళు చనిపోయిన బిడ్డను పట్టుకొని అలా అలా మిగిల్చిన, హైదరాబాద్ లో ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చిన ఈ బాధ మిగిల్చిన ఈ బాధతో అలాగే వెనుదిరిగి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులుగా వాళ్ళ గ్రామంలో ఉండాల్సిందేనా? మేమున్నామనే ఒక భరోసా అనేది ఇక్కడ జరగదా? వాళ్ళ బిడ్డల యొక్క బతుకు చిత్రమైతుంటే బంగారు తెలంగాణ ఎట్లా సాక గీతామూర్తి చెప్పింది? నేను మధ్యాహ్నం ట్విట్టర్ లో చూసాను ఆయన, దానికి ఒక ఆమె ట్యాగ్ చేసి ఇంకా ఆమె పోస్ట్ పెట్టి బ్రహ్మాండంగా బద్దలు కొట్టిందని ఆ పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు దాన్ని షేర్ చేసింది. నేను అది చూసాను. ఆమె ఆయన ఎందులో ఏం పెట్టాడు, డీజీపీ గారికి అంటే ఇమ్మీడియట్ గా ఒక్క రోజులో పట్టుకున్నారు, అప్రిషియేట్ చేస్తూ ఇంకా త్వరితగతంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటే తప్పు జరిగిపోయిన తర్వాత ప్రివెంట్ బెటర్ దెన్ ప్రివెంట్ క్యూర్ అన్నట్టుగా యాక్షన్ జరగక ముందుకు, తప్పు జరగక ముందుకు నీవు జాగ్రత్త పడాలి. నీ సీసీ కెమెరాలు ఏమైనా నేను అడుగుతున్నానండి, నీ సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టినావు? నీ అంటే ఓన్లీ నీ ప్రగతి భవన్ చుట్టే పెట్టుకున్నావా? ఇవాళ నీ గస్తీ ఎక్కడ చేస్తున్నావు? ఇవాళ పోలీసు వ్యవస్థ నీ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెంది. ఇంద్రా శోభ గారు, సింగరేణి కాలనీ అంటే పేదవాళ్ళు, పేదవాళ్ళు నివాసం ఉండే ప్రదేశం, అక్కడ సీసీ కెమెరాలు అడిగే నాదులు ఉండడు, ఎమ్మెల్యే పట్టించుకోడు, కార్పొరేటర్లు పట్టించుకోరు, పేదవాళ్ళు ఉండాల్సిన దగ్గర వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్లేదు, సీసీ కెమెరాలే అవసరం లేదు. లక్ష్మి గారు అధికారులతో కానీ కలెక్టర్లతో కానీ మొత్తం బీజేపీ టీం ఉంది అక్కడ, మొత్తం మా టీంలో ప్రభుత్వ వైఫల్యము కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ ఒక రోజులో పట్టుకున్నామని కాదు, ఇవాళ ఏంటి హాజీపూర్ ఘటన జరిగిపోయి 3 సంవత్సరాల కాలం అయింది, వాడికి ఇప్పటి వరకు శిక్ష వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పినావు. తర్వాత ఇవాళ రీసెంట్ గా జరిగినటువంటి అక్కడ సైదాబాద్ ఎస్ఐ ఎవరైతే వీళ్ళని కొట్టారో ఆయన ఆయన్ని ఫోన్ కలుపుతున్నా, ఒక నిమిషం లైన్ లో ఉండండి. సైదాబాద్ ఎస్ఐ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, రాజ్ న్యూస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఎక్కడైతే ఇక్కడ సింగరేణి కాలనీలో 6 చిన్నారి మీద అఘాయిత్యం జరిగిందో అక్కడ మీరు వాళ్ళని తల్లిదండ్రుల్ని కూడా లాఠీలతో కొట్టిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మీరు ఆ తల్లిదండ్రులు కొట్టారా లేదా? వాళ్లే ఉన్నారండి లైన్ లో ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడండి. ఎవరైనా ఏం జరిగిందండి, ఏం జరిగింది మరి అక్కడ? హలో శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం జరిగింది మరి అక్కడ? నేను మాట్లాడుతున్నా అండి, రాజ్ న్యూస్ నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను. ఏం జరిగింది, మీరు పోస్ట్ మార్టం కోసం బాడీని తీసుకువెళ్ళడానికి వెళ్ళారు? తల్లి మీరు ఎవరు చెప్పండి. రాజ్ న్యూస్ నుంచి లక్ష్మి మాట్లాడుతున్నానండి, మీరు లైవ్ షోలో ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు ఎవరు మీరు మాట్లాడేది. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఓకేనా? నాకు వాయిస్ సరిగ్గా రావట్లేదండి. శ్రీనివాస్ గారు మీ వాయిస్ మాట్లాడేది, మీ వాయిస్ పర్ఫెక్ట్ గా ఉంది, మా వాయిస్ వినబడుతుందా? ఏం జరిగింది ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ చెప్పండి. వినబడినా వినబడకపోయినా అక్కడ ఏం జరిగిందో చెప్పండి. నాకు అర్థం, నాకు మీరేం మాట్లాడుతున్నా అర్థమైతే కదా సమాధానం చెప్పేది.
శ్రీనివాస్ గారు ఇక్కడ వినబడడం లేదు అని తప్పించుకున్నంత మాత్రాన సమస్య నుంచి తప్పించుకోలేరు రైట్ చాలా స్మార్ట్ గా వినబడడం లేదు అని శ్రీనివాస్ గారు తప్పించుకోవచ్చేమో కానీ రేపు ఇదే ఘటన ఇంకెవ్వరికైనా జరిగితే మీ దగ్గరలో వాళ్ళకి జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ గుండె లోతుల్లో ఉంచొచ్చా నొప్పి ఎలా ఉంటుందో అర్థమవుతుందండి ఎస్ఐ గారు మీరు ఒక కాకి డ్రెస్ వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ తల్లిదండ్రుల్ని అడ్డొచ్చిన తల్లిదండ్రుల్ని కూడా చూడకుండా అక్కడ కొట్టిన ఘటన అసలు ఏం జరగలేదని చెప్పడం మాత్రం చాలా ఘోరమైన చర్య మళ్ళీ మీకు కాల్ చేస్తాం లిఫ్ట్ చేసి ఈసారైనా మీకు వినబడద్దేమో పోలీసు అధికారులకి మరి పేదల ఆక్రందనలు పేదల బాధలు ఎందుకు వినబడడం లేదో ఈ ఈ మాటతోనే అర్థమవుతుంది చెప్పండి తల్లిదండ్రుల నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క నిమిషం లక్ష్మి గారు ఒక మాట వినండి లక్ష్మి గారు ఒక మాట వినండి లక్ష్మి గారు చెప్పండి నిన్న బేసిక్ గా మీరు ఒకసారి గమనించినట్లయితే నిన్న ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మీడియా కూడా సీరియస్ గా ఎక్కడ లేదు ఈ విషయంలో చాలా మీడియాస్ మొత్తము కూడా ఒకే ఒక సెలబ్రిటీ పైన కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకు అంటే డబ్బు ఉండి డబ్బు ఉంటే ఇచ్చేస్తారు పేదవాడికి అన్యాయం జరిగితే వెలుగెత్తి బయటకి చెప్పరా చూపించరా ఈ సమాజానికి సభ్య సమాజం తెలియద్దా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చాలా కుట్రపూరితంగా నిన్న ఈ జరిగినట్టు ఈ ఇన్సిడెంట్ ని యాక్టివిస్ట్ నిన్న ఎవరు సోదరి చనిపోయినటువంటి ఈ విషయాన్ని కూడా ఎక్కడా కూడా అసలు రేఖ విషయం కూడా నిన్న అసలు కనీసం మీడియా ఎక్కడ కూడా దాన్ని ఫోకస్ కిందికే తీసుకోలే తలసాని శ్రీనివాసు ఇక్కడ చిన్న పాప చచ్చిపోతే అది మాబో ఇది హైదరాబాద్ నడిగట్టన జరిగితే నువ్వు మంత్రిగా ఈ పట్టణానికి ఉన్నావు కదా ఈ పట్టణంలో నువ్వు మంత్రిగా పనిచేస్తున్నావు తలసాని శ్రీనివాస్ కనీసం వెళ్ళి పలకరించావా ఏం జరిగావా వాకప్ చేసావా అది చెయ్యలే సినీఫీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఒక సెలబ్రిటీకి ఏదో జరిగిందన్న దానికోసం పరిగెత్తుకొని పోయి ఆయన పలకరించి బాగున్నాడు మీరు వేయంటారు ట్వీట్లు చెయ్యొద్దు మీరు అనవసరంగా మాట్లాడద్దు అని ఏదో మాట్లాడినాడు ఏం సమాజ ఏం మెసేజ్ ఇచ్చినారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి మంత్రి పొజిషన్ లో ఉండి మీరు అంటే పేదవాడి ప్రాణానికి విలువ లేదు పేదవాళ్ళ ప్రాణాలు పోయినా మాత్రం అసలు పట్టించుకోరు రైట్ తల్లిదండ్రులు ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అండి మీరు మోతీలాల్ నాయక్ గారా మాట్లాడేది తండ్రి పాప తండ్రి పాప తండ్రి అయితే ఆ రోజు ఇప్పుడు సీఏ గారు అంటారు కదా ఎవరు కొట్టిరనే 500 పోలీసులు మా బస్సుకి రావడం ఏమవసరం వచ్చింది మేడం పోలీసులు రావడం మా బస్సుకి ఏమవసరం వచ్చింది పోలీసులకి లాఠీ చార్జ్ చేసి మా పాపని మా పాపని దింపకపోవడం చాలా దారుణంగా కొట్టి అంటే తల్లిదండ్రులను కొట్టి ఇక్కడ మా బస్తీ వాసులు ఆడోళ్ళని మగ పోలీసులు విత్తల్వీడిగా లాఠీ చార్జ్ చేసి కొట్టి తీసుకోపోవడం ఆ పాపని తీసుకోపోవడంలో శ్రద్ధ ఈ రోజు హంతకుణ్ణి పట్టుకోకపోవడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే 4 రోజులైంది పట్టుకున్నారని కొంత మీడియా సృష్టిస్తున్నారు అవన్నీ ఫేక్ ఇప్పటి వరకు నేరస్తుని పట్టుకోలేదు మేడం ఇంకొక విషయం ఇక్కడ జ్యోతి రాజు పాప వాళ్ళ తల్లిదండ్రులు దేవరకొండ శాసనసభ్యులు దేవరకొండ నియోజకవర్గం అక్కడ చందంపేట మండలం మారుమూల ప్రాంతమైన ఎస్ఎల్బిసిలో వాళ్ళ పొలం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే ఇక్కడ బతుకు తేరు కోసం 3 సంవత్సరాలు సింగరేణి కాలనీకి వచ్చారు సింగరేణి కాలనీకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉన్న శాసనసభ్యులు రవీంద్ర కుమార్ నాయక్ ఫోన్ చేసి మాకు మా బస్సులో వచ్చి ఈ విధంగా కొడుతుందని మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా నేనేం చేయాలా ఆ సింగరేణి కాలనీలో ఎవరు కొట్టినా నాకేం సంబంధం అనేది విషయాన్ని దాటవేసారు అదేవిధంగా మా మంత్రి మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ గారిని చాలా సార్లు ఫోన్ చేసినాం ఆ ఫోన్ రికార్డింగ్ కూడా ఉన్నాయి ఏ విధంగా మాట్లాడుతుందంటే నేను వచ్చి ఏం చేయాలని బాధపడుతుంది అంటే ఇక్కడ మాకు ఇంత అన్యాయం జరిగింది మేడం మీరు వస్తే న్యాయం జరుగుతుందని ఫోన్ చేస్తే ఇంతకాలం కూడా రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతూ బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఈ రోజు పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు నిందితుల్ని పట్టుకున్నామని ఫేక్ న్యూస్ చూపిస్తున్నారు ఇప్పటి వరకు పట్టుకోలేదని మాకు న్యూస్ వచ్చింది ఒకవేళ పట్టుకొని ఉండి ఉంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలని తల్లిదండ్రుల తరఫున మేము ప్రతివాసులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా ఒకసారి మోతీలాల్ నాయక్ గారు సత్యవతి రాథోడ్ ఏం మాట్లాడారో ఒకసారి వినిపించండి ఒకసారి వీలైతే వినిపిస్తాను ఒక్క నిమిషంలో వినిపిస్తాను వేరే ఫోన్ లో ఉంది
వినిపించండి, ఈ లోపు నేను వేరే వ్యక్తులతో మాట్లాడతాను. రత్నప్రభ గారు, ఇందిరా శోభన్ గారు అన్నట్టుగా నిజంగా ఎన్ని ఘటనలు జరిగాయి రెండు రోజుల నుంచి, రేఖా గారు నిజంగా ఇలాంటి ఘటన జరుగుంటే ఈ ప్యానెల్లో ఆవిడ కూడా ఉండుండేవాళ్ళేమో, ఒకసారి మీరు చెప్పండి రత్న గారు. లక్ష్మి గారు చెప్పండి, ఈరోజు ఒక ఎస్టీ మహిళలని కూడా అక్కడ పోలీసులు వచ్చి 500 మంది పోలీసులు వచ్చి కొట్టిన ఘటన, చిన్నారి చనిపోతే కనీసం మాట్లాడడానికి ఒక మంత్రి ఉండి కూడా మాట్లాడలేకపోయిన ఘటన, అంటే ఈ బడుగు బలహీన వర్గాలు ఇలా చావాల్సిందేనా అండి? వీళ్ళ మీద, ఈ పోలీసుల మీద ఎలాంటి కేసులు పెట్టాలి? ఎస్, అదేనండి ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ముఖ్యంగా మొట్టమొదట ఇలాంటి సంఘటనల్ని కూలంకషంగా ఒక ఎస్ఐని కూడా లైన్ లెక్ తీసుకుని బాధితులతోటి మాట్లాడిస్తూ దీని వైపున నిజమైన వాయిస్ ఇచ్చేటువంటి మరి సామాజిక కార్యకర్తలతో కూడా మాట్లాడిస్తున్నటువంటి రాజ్ న్యూస్ కి మొట్టమొదట అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మీడియా ద్వారా, అంటే మీడియా ఇప్పుడంతా కూడా గొంతు మూసుకుపోయి కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నటువంటి ఈ సామాజిక నేపథ్యంలో మీరు ఇంత చక్కటి కార్యక్రమంలో, అంటే నిజానిజాలని అక్కడికక్కడే ప్లాట్ఫామ్ మీద బయట పెట్టిస్తున్నటువంటి వైనాన్ని, లక్ష్మి గారి యాంకరింగ్ ని నేను నిజంగానే అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజాలు బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో అత్యధికంగా ఒక ఆలోచన ధోరణి మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎస్ఐ ఒక దొంగ పని చేశాడు కాబట్టే, ఒక దాష్టికం చేశాడు కాబట్టే అతను ఎస్కేప్ అయ్యాడు. ఆ విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు. ఇప్పుడు అంత మామూలుగా వదలరు ఈ ప్రభుత్వాన్ని అన్న విషయాన్ని రాజ్ న్యూస్ ద్వారా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నిజంగా ఈ సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు అసలు మంత్రి స్థాయిలో ఉండి సత్యవతి రాథోడ్ గారు అసలు స్పందించలేదు అంటే ఇంతకన్నా దారుణం ఈ దేశంలో ఇంకొకటి ఉందా, ఇంతకన్నా దారుణం ఈ రాష్ట్రానికి ఇంకోటి ఉంటుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే వాళ్ళు వాయిస్ రికార్డు కూడా పెట్టారన్నారో దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా, మంత్రి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీల తరఫునే, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం దిశా ఘటనలో ఏదైతే ఒక్కసారిగా ఎన్కౌంటర్కి ప్రభుత్వం పూనుకుందో అది ఖచ్చితంగా కులాంకారంగా కూడా మేము భావిస్తాం. ఎందుకంటే అదే రోజు అదే సమయంలో టేకు లక్ష్మి మీద జరిగినటువంటి సంఘటనలకి ఏ మాత్రము స్పందన లేదు ప్రభుత్వంలో. ఆమెకు జరిగిన ఆమె మీద జరిగినటువంటి అతి ఘోరమైన దాడికి ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. కేవలం ఎన్కౌంటర్స్ తో మాత్రమే పేద ప్రజలైనటువంటి మరొక స్థాయి ప్రజలైనటువంటి ఆ నేరస్తుల మీద ఎన్కౌంటర్ అనేది అన్నమాట చేసి చేతులు దులుపుకోవడమే కాకుండా అది హీరోయిజం లాగా ప్రవర్తించుకుంటూ ఈ రోజు ఇంకొక రాష్ట్రంలో కూడా దీన్ని ఒక వేదికగా తీసుకుని ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తూ, అంటే ఆ భద్రతను కోల్పోయిన మహిళలు లేదంటే అఘాయిత్యానికి గురైన మహిళలు, పిల్లలు, పేదలు, ప్రజలు అంతా కూడా వర్ణ వ్యవస్థలో, అంటే కుల వ్యవస్థలో గనక నిమ్న జాతులు అయితే వాటికి మాత్రం మేము స్పందించాం, మా జాతుల మీద జరిగిన దాష్టికానికి మేము చట్టాలు కూడా తీసుకొస్తాం అన్నటువంటి దిశలో వాళ్ళు ప్రయత్నించారు. ఆడపిల్లల పట్ల ఈ జాతులు కూడా అసలు అనవసరమండి. కానీ మహిళా మంత్రిగా ఉన్న వ్యక్తి ఎస్టీ కూడా కాబట్టి ఎస్టీ బాలికకి చిన్నారికి అదే దగ్గర వాళ్ళకి జరిగితే ఎంత బాధపడిపోతాం. ఇప్పుడు నాకు సంబంధం లేని పాప, మనకెవరికీ సంబంధం లేని పాప, ఆ పాప గురించి మాట్లాడడానికి ఈ సమయానికి మనం కూర్చున్నాం. నిజంగా ఒక తల్లులుగా ఆ ఆవేదన ఏంటో తెలుస్తుంది. ఎందుకండి ఏం చేస్తున్నారు అంటే మంత్రులు కనీసం స్పందించలేదు, కఠినంగా ఎవరు మారుస్తున్నారు, ఉత్సవ విగ్రహాల్లాగా ఎందుకుంటున్నారు? ఒకసారి సత్యవతి రాథోడ్ గారికి కాల్ కలపండి ప్లీజ్. పీసీఆర్ సత్యవతి రాథోడ్ గారికి, సునీతా లక్ష్మారెడ్డి గారికి ఇద్దరికి కూడా కలపాల్సిన అవసరం ఉంది, కవిత గారికి కూడా కలపాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీగా గీతామూర్తి గారు, ఈ ముగ్గురికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మహిళలను పట్టించుకోలేనటువంటి వాళ్ళు వీళ్ళు ఉండి కూడా ఉపయోగం లేదు. అందుకని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని లైన్ లోకి తీసుకోవాలి. కవితని తీసుకోవాలి, సత్యవతి రాథోడ్ ని తీసుకోవాలి, సునీతా లక్ష్మారెడ్డిని తీసుకోవాలి, ముగ్గురిని తీసుకోవాలి. ఈ ట్విట్టర్ పిట్టర్ని కూడా కలపండి వీలైతే. మోతీలాల్ నాయక్ గారు, ఏది ఒకసారి సత్యవతి రాథోడ్ గారు మీతో ఏం మాట్లాడారో ఆడియో వినిపించండి ఒకసారి. ఓకే మేడం,
ఒక నిమిషం సత్యవతి రాజోడు గారు కాల్ కలిసింది, ఒక నిమిషం మేము కూడా కాల్ కలుపుతున్నాము, ఒక నిమిషం ఆగండి. The person you're calling is not answering. Please try later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वो उत्तर नहीं दे रहा है. कृपया कुछ समय पश्चात प्रयास करें. సత్యవతి రాథోడ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరి ఏ బిజీగా ఉన్నారో, ఆదివారం కూడా కాబట్టి, ఈ రోజు మరి ఆదివారం సెలవు దినం కాబట్టి మరి వచ్చేమైనా ఈ చిన్నారుల్ని ఆ రోజు కాపాడలేను, ఏం మాట్లాడలేను అన్నారని చెప్తున్నారు. కనీసం ఆదివారం సమయం కుదుర్చుకొని కూడా ఒక ఫోన్ చేసి వాళ్ళకి మాట్లాడలేకపోయారా? ఈ రోజు గిరిజనులు అందరూ మిమ్మల్ని నెత్తిని పెట్టుకుంటేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. సత్యవతి రాథోడ్ గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటేనే ఒక అందులో ఒక అత్యున్నతమైన అరుదైన గౌరవం ఉంటుంది. ఈ రోజు మొత్తం స్త్రీలకి శిశువులకి కూడా మీరు ఒక తల్లిలాగా వ్యవహరించాలి. ఆ మంత్రి పీఠం మీద కూర్చున్నారు కాబట్టి ఎందుకు సత్యవతి రాథోడ్ గారు కనీసం మీ మనసు కరగడం లేదు? ఒక ఎస్టీ బిడ్డగా ఆయన ఎందుకు కరగడం లేదు? ఆరేళ్ల చిన్నారి ఆ చైత్ర, చక్కటి పేరు పెట్టుకున్నారు చైత్ర, పెద్దదయ్యి సాధిస్తుంది అనుకున్నారేమో, చక్కటి పేరు పెట్టుకున్నారు ఆ చైత్ర. ఇలా కానరాని లోకాలకు ఒక కామాంధుడి కోరికకి బలైపోతుందని ఆ తల్లిదండ్రులు ఊహించి ఉండరండి పేరు పెట్టుకునేటప్పుడైనా. అలాంటిది ఇలాంటి ఘటన జరిగితే మన దగ్గర ఎవరైనా చనిపోతేనే బాధేస్తుంది. అలాంటిది ఇలా చిన్నారి చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మీలాంటి వాళ్ళ ఓదార్పు అవసరం లేదంటారా చెప్పండి? మోతిలాల్ నాయక్ గారు వినిపించండి ఆ వాయిస్ ఒకసారి. మేడం మేడం ఇది మా బంజారా భాషలో ఉంది మేడం, చెప్పండి వినిపించండి. మా భాషలో ఉంది, మీకు అర్థం కాకపోవచ్చు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళకి, మిగతా మా గిరిజన బంజారా సోదరులకు అందరికి అర్థమవుతుంది. మేము ఏ విధంగా ఏడుకుంటున్నామో ఈ ఫోన్ లో ఒక్కసారి వినండి మేడం, మా భాషలో ఉంది. కొంచెం క్లియర్ గా వినిపించండి. మోతిలాల్ నాయక్ గారు మళ్ళీ వినిపిద్దాం ఒకసారి. సత్యవతి రాథోడ్ గారు అయితే స్పందించడం లేదు, మరొకసారి ట్రై చేద్దాం, ఆవిడ స్పందిస్తారు. సునీత లక్ష్మారెడ్డి గారు, మీరు కూడా ఒక చైర్మన్ పదవిని అధిరోహించారు, మరి ఎప్పుడు ఏ ఘటన జరిగినప్పుడు మీరు ముందుకొచ్చారో, దేని మీద మాట్లాడారో, ఎవరిని ఓదార్చారో తెలీదు. మరి మీకు కూడా మనసు కరగకుండా ఎందుకు అయిపోయారు? మహిళలుగా కూడా కనీసం మానవత్వాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు? రైట్, గీతామూర్తి గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. బీజేపీ సునీత లక్ష్మారెడ్డి గారికి కాల్ చేస్తున్నాం. The person you're calling is not answering. మన మహిళా మంత్రులు, మన మహిళా శిశు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఈరోజు బిజీగానే ఉన్నారు. పోతే పోయింది మంది బిడ్డ అన్నట్టున్నారో ఏమో తెలియదు, కానీ ఈరోజు ఆ చిన్నారులు 4 రోజులైనా సరే కంటికి మింటికి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ బాధ ఎందుకు వీళ్ళ గుండెలకు తాకడం లేదు? కనీసం మహిళలుగా కూడా ఎందుకు స్పందించడం లేదు? మంత్రులుగా అటు ఉంచితే మహిళలుగా కూడా ఎందుకు స్పందించడం లేదో అర్థం కావట్లేదు. గీతామూర్తి గారు మిమ్మల్ని అడుగుతున్నాను, బీజేపీ పార్టీలో కూడా అనేక మంది బీజేపీ మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, ఎందుకు ఏ ఒక్కరు కూడా పార్టీల నాయకులు మహిళలు ఎందుకు రాలేదండి ఈ రోజు వరకు? ఎందుకు రాలేదండి? రాలేదని మీరు ఎలా చెప్తారు? స్థానికంగా ఉన్న మా టీం అంతా కూడా వీళ్ళతో 4 రోజుల పాటు అక్కడే ఉన్నది. అక్కడ పోలీస్ స్టేషన్ల చుట్టూ, పోలీస్ అధికారుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. మా టీం ఇప్పటికి కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నది, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ వరకు రీచ్ అవ్వకపోవడం వాళ్ళని పలకరించినా లేదా వాళ్ళు చెప్తున్నది ఏముందో కానీ, మా టీం అంతా అక్కడే ఉన్నది, వాళ్ళతో సపోర్టింగ్ గా ఉన్నది. పోలీస్ స్టేషన్ల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నిందితుల కోసము ఖచ్చితంగా ఒక విధంగా ఫైట్ చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ బీజేపీ
ఎన్ని ఇష్యూస్ ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మొట్టమొదటిగా వాలిపోయే పార్టీ బీజేపీ. ఇవాళ ఇన్ని సమస్యలు జరుగుతున్నా మీరు ఏ విషయంలోనన్నా మీరు చూడండి, అమీన్పూర్ సంగారెడ్డి అమీన్పూర్ లో కూడా ఆశ్రమం సంబంధించిన ప్రెజర్ చేయడం వల్లనే బయటకు వచ్చింది. ఇవాళ మొన్న జవహర్ నగర్ కేసులో కూడా మా టీం అంతా కూడా అక్కడ రోడ్లపైన ఎక్కి ధర్నాలు చేసి అరెస్టులు అసెంబ్లీ అటాక్స్ అన్ని ముట్టడీలు అవుతున్నాయి, మమ్మల్ని మా పైన కేసులు పెట్టడం జరుగుతున్నది, మేము బయటకు వస్తే చాలు ఎట్లట్లా అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. పోలీస్ టీం అంతా కూడా మేము ప్రతిసారి చెప్తున్నాం, మీరు మా చుట్టూ తిరగడం బంద్ చేయండి, ఇంటెలిజెన్స్ ని మా చుట్టూ పెట్టడం బంద్ చేయండి, మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి అని కూడా మేము చెప్తున్నాం. ఇన్ని సార్లు చెప్తున్నా కూడా వాళ్ళకి ఎట్లున్నదంటే ఇదేది తప్పు కాదు, ఇది మంచి న్యాయం జరుగుతుంది, మేము మంచి చేస్తున్నాం అనే రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందుబాటులో లేరు, వాళ్ళకు 365 రోజులు సెలవులు. ఒక్కరోజే కాదు, ఇవాళ సునీత లక్ష్మారెడ్డి గారు కానీ సత్యవతి రాథోడ్ గారు కానీ సునీత లక్ష్మారెడ్డి గారి దృష్టికి ఆల్రెడీ మేము ఇచ్చేసి వచ్చాము, ఆమె కంప్లైంట్ ఒక మెమోరండం ఇచ్చేచ్చాము పరిస్థితి ఏమని, హోమ్ మినిస్టర్ కి ఇచ్చేచ్చాము, రోడ్లపైన ఎక్కి ధర్నాలు చేసినాము, అసెంబ్లీ ముట్టడీలు చేసినాము, మహిళలకు రక్షణ లేదని విషయంలో 4-5 సార్లు అసెంబ్లీ ముట్టడి జరిగింది, రోడ్లపైన బైఠాయించడం జరిగింది, అరెస్టులు అవ్వడం జరిగింది, కేసులు పెట్టించుకోవడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతున్నది, ఈ ప్రభుత్వం ఇంతవరకు మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్యను ఎందుకు పెంచలేకపోతున్నది, ఇవాళ నిర్భయ నిధులు వచ్చినాయి కదా మరి ఎందుకు పెంచలేకపోతున్నది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఎందుకు పెంచలేకపోతున్నది, ఇవాళ ఈ ఒక్కళ్ళకు ఒక్కొక్క రకమైన న్యాయం ఎందుకు చేస్తున్నది, ఇవాళ దిశ సంఘటన కావచ్చు ఇంకే సంఘటన కావచ్చు ఎన్కౌంటర్ ఒకరు చేసినప్పుడు మిగిలిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంగతి ఏంటిది, ఫోరెన్సిక్ ల్యాబ్ సంగతి ఏంటిది అన్నది ఎందుకు తెలిసలేకపోతున్నారు. ఒక షీ టీమ్స్ ఒకటే పెట్టేసి రాష్ట్రం మొత్తం భద్రత అంతా షీ టీమ్స్ చూసుకుంటుంది అనే పరిస్థితి అయితే లేదు, మొత్తం అన్ని రకాల వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బెల్ట్ షాపులని మద్యం లిక్కర్ ని ప్రోత్సహించడమే కాదు, దానికి సొల్యూషన్ తేవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దానికోసం ఆల్టర్నేట్ ఎన్ని పోలీస్ స్టేషన్లను పెంచారు, ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఎంత మందికి న్యాయం చేశారు, ఏమైనా బయట శ్వేతపత్రం విడుదల చేయండి, హోంశాఖ మంత్రి ఎక్కడ పోయినారు, మీరు రక్షణ ఇవ్వలేని మీ హోంశాఖ మంత్రి ఎందుకు, అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణలు ఇవ్వలేని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎందుకు, అసలు మేము కొట్లాట తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా, 4.5 కోట్ల ప్రజల మంది ఆకాంక్ష మేరకు వచ్చిన తెలంగాణ ఒక కుటుంబానికి పరిమితమైన ఈ తెలంగాణ కోసం కాదు, కుటుంబం కోసం తెలంగాణ తెచ్చుకోలేము మేము, ప్రజలందరి సంక్షేమం కోసం తెచ్చుకున్నాం, ఎవరికి న్యాయం చేయలేనప్పుడు మీ దిక్కుమాలిన ప్రభుత్వం మాకెందుకు. రైట్ రత్నప్రభ గారు, మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, కుటుంబాలకి ఎవరు పర్మిట్స్ ఇస్తున్నారు, వీటిని నిరోధించే వాళ్ళు లేకపోతే ఇవి ఆగవండి, కనబడుతున్నది కొన్ని కనబడనివి అనేకం, ఎవరు నియంత్రించాలి, ఎందుకు నియంత్రించలేకపోతున్నారు, ఏం చేయాలి ఈరోజు మహిళా లోకం తెలంగాణలో? అంటే ఒకటి మన దృక్పథంలో ఒక మార్పు అయితే ఉంది, అది ఏంటంటే మహిళా లోకం ఎందుకు చెయ్యాలి అంటే నాకు ఆ క్వశ్చన్స్ కరెక్ట్ గా అర్థం కావదు. మహిళా లోకం ఒకటే చెయ్యాలని లేదు, మానవత్వం ఉన్న వాళ్ళు కాదు, అసలు మానవత్వం కాదు బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత, శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారుల బాధ్యత, మంత్రుల బాధ్యతలు, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తే ఇలా జరిగే అవకాశాలు లేవు. ఒకటి మీరు ఇందాక కూడా అన్నారు ఏ జాతులు ఏ రకాలను బట్టి మనం అనకూడదు, అసలు సమస్య జరిగితే మానవత్వం అంటూ ఉండాలి బేసిక్ గా, మానవత్వం అంటూ ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం పరంపరగా జరగడం జరగదు కదా, మానవత్వాన్ని కూడా పక్కకు పెడితే దార్షికాలు జరిగినటువంటి అకృత్యాలు జరిగినటువంటి వ్యక్తుల మీద స్పందన ప్రభుత్వం నుంచి కానీ, అలాగే నేను మీడియాను కూడా తప్పుపడుతున్నాను, మీడియా స్పందన కానీ అలాగే అధికారుల స్పందన కానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నమాట వాస్తవం. నిన్నటి జరిగిన మరియమ్మ యొక్క లాకప్ డెత్ విషయంలో కూడా ఇవాళ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం, ఈ రోజుటి వరకు ఆన్సర్ చెప్పలేదు. అసలు సస్పెండ్ దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు అట్రాక్ట్ కాలేదు, వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న దానికి అసలు ఆన్సర్ చెప్పదు. ఈ ప్రభుత్వము ఎంత దగులుబాజీ ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశ్నిస్తే అసలు ఆన్సర్ కూడా చెప్పదు, చట్టాలను ఏమాత్రం ఇంప్లిమెంట్ చెయ్యదు, చట్టాలను ఇంప్లిమెంట్ చెయ్యలేదు కాబట్టే సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. చట్టాలు పటిష్టంగానే ఉన్నాయి, ఏ చట్టాలు మేము తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, చట్టాలు పటిష్టంగా ఉన్నాయి, చట్టాలని అమలు పరచడంలో ఈ ప్రభుత్వాలు దున్నపోత ప్రభుత్వాలు రాక్షస ప్రభుత్వాలు ప్రజల మీద ఇటువంటి దాడులకి పురికొల్పుతున్నది చేస్తున్న నేరస్తులు కాదండి ప్రభుత్వాలే, బాధ్యత గల అధికారులే దీనికి కారణం. కుటుంబాలు కంట్రోల్ అయినాయా,
రా సారాలు కంట్రోల్ అయినాయా, వైన్స్ కంట్రోల్ అయినాయా? కాదు. తాగిన వాడు ఎవడు కూడా వాడు చెయ్యి వాడు కోసుకునే సంఘటన నేను ఎక్కడ చూడలేదు. తాగిన వాడు ఎక్కడ పోయి బాయిలో దూకిన సంఘటనలు నేను ఎక్కడ చూడలేదు. తాగిన ప్రతి వాడు అవతల వాళ్ళ మీద మాత్రమే దాష్టికం చేస్తున్నాడు, అంటే కరెక్ట్ గా సెన్స్ ఉండే చేస్తున్నాడు. తాగుడు ఒక్కటే దీనికి కారణమని నేను అనుకోదలుచుకోలేదు. బట్ తప్పనిసరిగా తాగుడులో తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అవకాశాలకి మూల కారణమైనటువంటి అంశం మెదడులో ఉంటుంది. మెదడులో ఉన్న వాడికి స్త్రీ కనిపిస్తే ఏమైనా చెయ్యొచ్చు, స్త్రీని మనము ఒక వస్తువుగా వాడవచ్చు, స్త్రీ మీద ఎటువంటి దాష్టికాయనైనా ప్రదర్శించవచ్చు అన్నటువంటి కల్చర్ నుంచి, అటువంటి ప్రభుత్వాల తీరు నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. అలాగే జరుగుతున్నటువంటి ఏకలక్ష్మి విషయంలో ఎందుకు న్యాయం జరగలేదంటే ఎవరైనా ప్రశ్న, ఆ ప్రశ్నకు ఆన్సర్ కావాలి. రెండో విషయం, ఇవాళ మహిళా మంత్రులను మనం పిలుస్తున్నాం, మహిళా మంత్రులను పిలవడం ఒకటే సమస్య పరిష్కారం కాదండి. ముఖ్యమంత్రి రాజీనామాకి డిమాండ్ చేయాలి, మంత్రులు ఒక్కరే కాదు. ఎందుకంటే ఈ రాక్షస పాలనలో ప్రశ్నించిన మంత్రి మరుసటి రోజుకు ఉండడు. ఏం తెలవదా మనకి? ప్రశ్నించిన అధికారి మరుసటి రోజుకు ఉండడు. ప్రశ్నించినటువంటి శక్తుల మీద చట్టాలు ప్రయోగిస్తారు, ప్రజా సంఘాల గొంతుకలు నొక్కేస్తారు. ఇవన్నీ చూడటం లేదా? ప్రశ్నించే వాడు ఎవరైనా ఆ నలుగురు కలిగినటువంటి ఆ నలుగురు దుష్ట చతుష్టయం కలిసి ఈ రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని మట్టిలో కలుపుతున్నారు. ఈ రాష్ట్రం బంగారు రాష్ట్రం కాదు, మట్టి బూడిద రాష్ట్రాన్ని చేస్తున్నారు. అటువంటి వాళ్ళే కారకులు. వి హ్యావ్ టు డిమాండ్ ఫర్ ద రిజైన్ ఆఫ్ అవర్ సీఎం, ఫెయిల్యూర్ సీఎం. ఇలాంటి సీఎం సమాధానం బయటకు వచ్చి చెప్పాలి. బయటికి సమాధానం చెప్పలేనప్పుడు రాజీనామా చేసి నాకు పాలించడం రాదని చెప్పి పోయి అక్కడ ఫామ్ హౌస్ లో పోయి పడుకోమని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకండి, మంత్రులు ఒక్కరే ప్రశ్నించాలా? మంత్రులు సమాధానం చెప్పి తీరాలి. ఇవాళ ఫోన్ లైన్ లోకి రాని వాళ్ళని రేపు కూడా లాగండి. రాజ్ టీవీకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపైనా ఫోన్ లైన్ లోకి రావాలి, ఎల్లుండి అయినా ఫోన్ లైన్ లోకి రావాలి, 10 రోజుల తర్వాత అయినా ఫోన్ లైన్ లోకి రావాలి, వచ్చి తీరాలని. ఆ ఎస్ఐ ఫోన్ ఎందుకు పనిచేయదో దాన్ని తప్పకుండా మనం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంద్రా శోభ గారు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎస్ఐలో ఫోన్లు పనిచేయవు. మరి ఎవరు ఎవరు చట్టాన్ని ఎవరు పరిరక్షించాలి? చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసు కనీసం సిగ్నల్ లోకి వెళ్ళైనా మళ్ళీ వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు, ఎంత సిన్సియర్ గా పనిచేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ కొడతాం మనమే. అలాంటిది ఈ రోజు తప్పించుకుంటే సరిపోతుందా? ఇంద్రా అర్థమవుతున్నది ప్రజలందరికీ వెళ్ళింది. రాజ్వీస్ కి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్న, మంచి సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది. దొంగలు ఎవరు అర్థమైంది, నేరస్తులు కూడా ఎవరు అర్థమైంది, ఎవరి మీద మనం చర్యలు తీసుకోవాలో కూడా మనకు అర్థమైంది. ప్రజలందరూ చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఇదే సంఘటన హుజూరాబాద్ లో కనుక జరిగి ఉంటే అందరు రెక్కలు కట్టుకుని హుజూరాబాద్ లో వాళ్ళు ఉంటారు. హుజూరాబాద్ లో ఏ సంఘటన జరిగినా స్పందిస్తారు, ఏమి జరగకపోయినా వరాలు ప్రకటిస్తారు. మరి ప్రజల మీద దాడులు జరిగితే స్పందించరా? హుజూరాబాద్ లో జరిగి ఉంటే మాత్రం మీరు చక్కగా స్పందించి ఉంటారా? అంటే ఆ పాప ఎక్కడో హుజూరాబాద్ లో చచ్చిపోయి ఉండాలి. రైట్. ప్రస్తుతానికి ఏ ఘటన జరిగినా ఇంద్రా శోభన్ గారు నిజంగానే అంటే హుజూరాబాద్ లో పుట్టుంటే బాగుండేమో ఈ సమయంలో, ఈ నష్టం జరిగింది, హుజూరాబాద్ లో పుట్టుంటే బాగుండేదేమో, ఈ సమయానికి నాకు న్యాయం జరిగేది అనే పరిస్థితుల్లోకి తీసుకెళ్లిపోతున్నారు ఇంద్రా శోభన్ గారు. అదే, ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటది కాబట్టి ముఖ్యమంత్రి గారు మేము అక్కడ ఉంటే బాగుండని ఇవాళ సందర్భాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల పట్ల, ప్రాణాల పట్ల ఉన్న విలువ అసలు ఉందా లేదని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఎక్కడ ముఖ్యమంత్రి ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ కుక్క చచ్చిపోయిన దానికి బాధ్యుడైనటువంటి డాక్టర్ ని ఇమిడియట్ గా సస్పెండ్ చేస్తారు. అంటే మీరు అర్థం చేసుకోండి, గడిలో కుక్క చచ్చిపోతే ఆ కుక్క ప్రాణం అనుకున్న విలువ ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో భాగస్వాములైనటువంటి ప్రజలకు లేదన్నమాట. ముమ్మాటికి వాస్తవంగా ముఖ్యమంత్రి గారు నిజ నిర్ధారణ రూపంలో పలు సందర్భాల్లో మనకు పెట్టాడు మన కళ్ళ ముందు. నేనేమంటానంటే ఈ సందర్భంలో మహిళలు మాత్రమే మాట్లాడాలి, మహిళలు మాత్రమే చైతన్యం కావాలి అంటే మహిళలు ఎప్పుడు చైతన్యంగానే ఉన్నారు. చెయ్యాల్సిందల్లా, చూడాల్సిందల్లా, ఇవాళ మా పట్ల మాట్లాడాల్సిందల్లా కూడా పురుషులు అనేది సందర్భంగా తెలియజేస్తా. ఎందుకోనంటే ఈ రాష్ట్రంలో లిక్కర్ ఏర్లై పారుతుంది. సమైక్యాంధ్రలో 8 కోట్ల జనాభాకి 5,000 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగితే ఇవాళ 4 కోట్ల ప్రజలకి 7.5 సంవత్సరాల కాలంలో ఇవాళ లిక్కర్ యొక్క ఆదాయం ఇక్కడ 30,000 కోట్ల రూపాయలు. అంటే ఎంతగా మనము
డెవలప్ అయ్యేమో ఆలోచన చేయాలి. అభివృద్ధిలో విద్య లేదు, అభివృద్ధిలో హెల్త్ లేదు, అభివృద్ధిలో రేవంటర్ ఏది లేదు. ఇవాళ అభివృద్ధిలో మహిళల మాన ప్రాణాల పైన డెవలప్మెంట్ లేదు, మహిళల మాన ప్రాణాలు రక్షించే దాంట్లో చిత్తశుద్ధి లేదు. కానీ లిక్కర్ తాగండి, ఊగండి, తందనాలు ఆడండి, ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం చేసి మహిళల యొక్క మాన ప్రాణాలతో ఆడుకోండి. మహిళలు కాదండి, చిన్నారుల మాన ప్రాణాలు అనాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏడాదిలోనే ఇన్ని ఘటనలు. మహిళల మాన ప్రాణాలు కూడా కాదు, మహిళలు చిన్నారుల మాన ప్రాణాలు అనాల్సింది రాష్ట్రంలో అని చెప్పడానికి. ఇంకోటి మోతీలాల్ నాయక్ గారికి సంబంధించి ఇందాక రత్న గారు చెప్పారు, చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. చట్టాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారుల్లో వివక్షత కనబడుతున్నది. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అంటే అధికారుల ఏమంటారు పాలకులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే చాలా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ అవుతాయి. అదే సామాన్య ప్రజలకు వస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదో వచ్చింది పోయిందిలే అని అనుకుంటారు. అదే ఏరియాలో మీకు ఇంకో సంఘటన చెప్తాడు, అదే ఎల్పినార్ ఏరియాలో కార్మికుడు నాలో పడి చచ్చిపోతే శవాన్ని దొరకబట్టడానికి 7 రోజులు టైం పట్టింది. అంటే ఏం న్యాయం చేస్తున్నది, ఎటు మాట్లాడుతున్న ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం అంతా కూడా ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక కుటుంబం కోసం మాత్రమే ఈ పాలన కొనసాగుతుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు. సీతక్క గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సీతక్క గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఈ ఘటన గురించి మీకు తెలిసిందా సీతక్క గారు? ఒక ఎస్టీ 6 ఏళ్ల బాలిక మీద సింగరేణి కాలనీలో క్రూరంగా అత్యాచారం జరిపి చిన్న పిల్ల మీద కామవాంచి తీర్చుకొని చంపేసి చాపలో చుట్టేసి ఆ గదిలో పడేసి ఒక పక్కన వెళ్ళాడు. ఏం చేయాలండి ఇలాంటి వాడిని? నేను మొన్ననే మాట్లాడడం జరిగిందండి ప్రెస్ కూడా. అంటే చెప్తాను, నేను కొద్దిగా ములుగులో ఉండడంతో పొద్దున వాళ్ళ కుటుంబం దగ్గర కూడా వెళ్తున్నా. నేను ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు సమాజంలో ఉండడానికి లేదు. అంటే పసిపిల్లలు దేవుళ్ళతో సమానంగా మనం గౌరవించేటువంటి సమాజంలో అన్నం పుణ్యం తెలియనటువంటి అమాయకపు కనీసం మాటలు కూడా సరిగా వచ్చి రానటువంటి పిల్లల్ని ఈ రకంగా తీసుకుపోయి అత్యాచారాలు చేసి చంపేస్తుంటే అసలు పిల్లల్లో ఆడపిల్లలు సమాజంలో అసలు పుట్టుకనే ప్రశ్నార్థకం అయిపోతుంది. మొన్న కూడా ఒక అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. చిన్న 3 సంవత్సరాల పాప, 3-4 సంవత్సరాల పాప, ఇక్కడ హైదరాబాద్ లోనే జవహర్ నగర్ సైడ్ దమ్మాయిగూడలో. ఇట్లాంటివన్నీ అంటే చాలా జరుగుతున్నాయి, బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమో పోలీసు గస్తీ ఉంది, ఈ టీంలు ఉన్నాయి, ఆ టీంలు ఉన్నాయి అంటున్నారు. ఇలాంటి దుర్మార్గులకు తక్షణమే శిక్ష పడడం పోవడం మూలంగా తెలిస్తే కదా బయటకు వస్తే కదా మాకు అంటే పనిష్మెంట్ ఉండేది అనేటువంటి ఒక భావన, ఈజీ భావన కూడా వచ్చేసింది. కాబట్టి కొన్ని శిక్షలు అనేవి పడాలి. ఇంకొకటి ఏంటంటే ఒక విజ్ఞప్తి మీ ఛానల్ ద్వారా, వేరే వేరే అన్నెసెసరీ వాటి కానీ లేదా సెలబ్రిటీస్ అనే ఓ గంటలు చూపెడతా ఉంటారు. ఇట్లాంటి ఇష్యూను అంటే ఎంత ప్రభుత్వం కానీ ఇటు మీడియా కానీ రావాల్సినంత సమస్య దాని మీద రాలేదు ఇప్పటి వరకు. కొంతమంది గురించి అప్డేట్స్ అన్ని గంటలు ఓకే ఇస్తా ఉన్నారు, కానీ ఈ అమ్మాయి విషయంలో అది ఒక దిక్కు పోలీసు వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పక్కదారి పట్టియడము, ఆడి పోనీయకుండా అడ్డుకోవడము, ఎవరిని పోవద్దనడు, ఎందుకు ఏం జరిగింది, పోయి పరమార్శిస్తే తప్పేముంది, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా సమస్య బయటకు రాకుండా ఎందుకు ప్రభుత్వం కూడా ఆంక్షలు పెట్టాలి. ఆ రోజు కూడా చాలా అటు ఒక అంటే ఘటన జరిగిన రోజు చాలా ఆంక్షలు పెట్టారు. వాళ్ళందరూ రోడ్డు మీదకి రాకుండా అక్కడికి ఎవరిని కలవనీయకుండా ఇబ్బంది పెట్టారు. ఇది ప్రభుత్వం కూడా ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 50,000 ఇస్తాం ఇట్లాంటివి కాదు. ఈ రాష్ట్రంగా కుటుంబానికి మానసిక క్షోభ మరెవ్వరికి కూడా ఉండకూడదు. పూర్తి స్థాయిలో కుటుంబానికి ఆదుకోవాలి, అదేవిధంగా మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి, మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి, కఠినంగా శిక్షించాలి. ఇప్పటి వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గానీ లేదంటే ఆ కార్పొరేషన్ చైర్ పర్సన్ గానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు సీతక్క గారు. ఇంకేమి మానసిక ధైర్యం ఇస్తారు, ఎవరిస్తారండి? అదే అంటున్నా, ఎంతసేపు జరిగినటువంటి దాన్ని బయటికి రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ జరగకుండా అట్లాంటి ఘటనలు చేసినటువంటి వాళ్ళను ఎట్లా పనిష్మెంట్ ఇవ్వాలని కానీ లేకుంటే ఇట్లాంటి సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ అమ్మాయిల మీద పెరుగుతున్నటువంటి ఇలాంటి ఘాతుకాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోకుండా మాట్లాడేటువంటి గొంతులు నొక్కుతున్నారు. సమస్యను ఫోకస్ కాకుండా
అదే వరంగల్ లో సీతక్క గారు మీకు తెలుసు వరంగల్ లో 9 నెలల చిన్నారి మీద జరిగినప్పుడే కఠినమైన ఒక చర్య తీసుకొని ఉండుండే ఈ రోజు మళ్ళీ ఇలాంటి చిన్నారులు బలయ్య ఉండవల్ల కమ్మల్లో వరుస పెట్టి ప్రిన్సిపల్ స్కూల్ టీచర్ కరోనా సమయంలో పిల్లల్ని స్కూల్ కు పిలిపించుకుని అగాయిత్యం చేస్తే ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎత్తుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్తుంటే నా బిడ్డను కూడా రేప్ చేశారు నా బిడ్డని రేప్ చేశారని వెళ్తుంటే నిజంగా ఆ ఘటన చూసిన ప్రతి ఒక్కళ్ళు కన్నీరు పెట్టుకున్నారండి. పేద విద్యార్థులు ఎక్కడో మూలను చదువుకునే వాళ్ళు ఖమ్మం జిల్లాలో అలాంటి ఘటనలన్నీ పునరావృతం అయ్యాయా? అసలు ఇలాంటి ఘటనలు జరిగాయా? ఎందుకు ఒక కఠిన చర్యలు నేనున్నాను అన్న భరోసా ఎందుకు ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నారు తల్లిదండ్రులకి? నేనున్నాను అని ఒక కొరడా పట్టుకొని అక్రమార్కుల్ని లేదంటే ఇలాంటి ఏమనాలో ఏం తిట్టాలో కూడా అర్థం కావట్లేదు మృగాళ్ళని నేనున్నానని ఒక గన్ను పట్టుకున్న ముఖ్యమంత్రి ఎందుకు ఇలా ఇలాంటి పైశాచికత్వం చేసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎందుకు కనబడడం లేదు? అదే మాటలలో అన్నారు కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో ఎంతో మంది అమ్మాయిలు రోజు రోజుకు కనబడకుండా పోతున్నారు. మనం అనుకుంటున్నాము వాళ్ళు మిస్ అయిందనే పెనకాని కావాలని ఇక్కడ నగరంతకులు తీసుకెళ్లి అత్యాచారాలు చేసి రోజుల తరబడి రూములలో బంధిస్తున్నారో ఏదో. తర్వాత ఇప్పుడు హైటెక్ సిటీ సైడ్స్ కూడా చాలా మంది ఐటీ ఉద్యోగులు కూడా ఎట్లాంటి ఇబ్బందులకు పాలైందో మనం చూస్తూనే ఉన్నాము. ఇట్లాంటి బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారు కానీ జరగకుండా మాత్రం పనిష్మెంట్ ఇస్తలేదు. ఇష్యూ జరుగుతూ దాన్ని తొక్కి పెట్టడం కాదు, ఎక్స్పోజ్ కాకుండా తొక్కి పెట్టడం కాదు. అలాంటి ఘటనలు జరగకుండా ఆ భయంకరమైనటువంటి భయాన్ని ఆ దుర్మార్గంలో కల్పించాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. వరంగల్ ఇష్యూ కావచ్చు, మొన్న దొమ్మాయిగూడలో ఇద్దరు అమ్మాయిలు చిన్న పిల్లలు వెళ్ళడం కూడా జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు కూడా నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తాము, డిమాండ్ చేస్తాం, మీరు సీరియస్ గా పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా ఏంటంటే పనిష్ చేయాలి. అప్పటికే ధైర్యం ఉంటుంది, ఇంకొక ఎట్లా పోతాం బయటకు పోవాలంటే భయం అవుతుంది. ఇంట్లో ఆడపిల్లలు ఇంకా ఇన్ని రోజులు ఏమో ఆడపిల్లల పెంపకం భారం అనేది లేదా కట్నాలు అని ఇట్లాంటి ఆలోచన ఈ సనాతనమైనటువంటి భావ సెకండరీ పబ్బులకెళ్ళి సీతక్క గారు సిటీలోనేమో పబ్బులకెళ్ళి అర్ధరాత్రి తాగి తందనాలాడి రోడ్ల మీదకి వచ్చి విచక్షణ కోల్పోయి డ్రైవింగ్లు చేసి రమ్య లాంటి పిల్లల్ని పొట్టను పెట్టుకున్న వాళ్ళు, ఇలా సుదూరంగా ఇలా చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికుల బిడ్డలనేమో గంజాయి తాగి గుడుంబా తాగి పిల్లల్ని అఘాయిత్యాలుగా ఇంత దారుణంగా పిల్లల మీద కామవాంచి తీర్చుకుంటున్న వాళ్ళు మరొక పక్క తయారవుతున్నారు. ఓకే, సీతక్క గారి ఫోన్ లైన్ కట్ అయింది. ఇందిరా శోభ గారు ఒక నిమిషం, మోతీలాల్ నాయక్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. మోతీలాల్ గారు, కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారు. అదే విధంగా యాకత్పుర నియోజకవర్గం కిందికి వస్తుంది సింగరేణి కాలనీ. యాకత్పుర నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ నివాసం ఉంది, అంటే ఇక్కడ పక్కనే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించడం పోకపోవడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు తీసుకున్న ఈ యొక్క డివిజన్ కి దత్తత తీసుకున్న డివిజన్ కి మా గిరిజన అమ్మాయికి ఈ విధంగా అన్యాయం జరిగితే స్పందించకపోవడం బాధాకరమైన విషయం. ప్రియాంక రెడ్డి గారిని ఒక న్యాయం, ఒక గిరిజన బిడ్డకు ఒక న్యాయం. అంటే సమాజంలో గిరిజనులు బంజారా జాతి ఎక్కడ ఇంకా మళ్ళా అడవిలోనే బతుకుతున్నామా లేకుండా ఈ సమాజంలో సిటీలో బతుకుతున్నామా అనేది మాకు అనుమానం వస్తుంది. ప్రభుత్వాలు పట్టించుకోరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు రాలేదండి. అదే ఒక అగ్ర కులస్తులకు జరిగితే రేవంత్ రెడ్డి రారా, బండి సంజీవ్ గారు రారా, ముఖ్య నాయకులు ఎవరు రారా? అంటే మా బంజారా జాతిలో ఒక ఆడబిడ్డకు జరిగితే ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మోతీలాల్ గారు మీరు మాట్లాడారు కదా, మాట్లాడినప్పుడు సత్యవతి రాథోడ్ గారు బంజారా భాషలో ఏం మాట్లాడారో ఒకసారి ఆడియో విందాం. ఆ భాషలో మీరు మళ్ళీ మాకు చెప్పండి ఆవిడ ఏమన్నారో, ఒకవేళ మాకు అర్థం కాకపోతే బంజారా బిడ్డలకైనా అర్థమవుతుంది, ఆ భాష వచ్చిన వాళ్ళకైనా అర్థమవుతుంది కాబట్టి ఒకసారి విందాం. ఒకసారి ప్లే చేయండి. పట్టించుకోండి మేడం. బాపు కాల్ సోమజర్ మేడం. ఓకే, పోలీస్ వాళ్ళ గర అనుమానం ఆదో సార్ గర అనుమానం సగరం గతో ఆ మా గర కోట్లు సో పిసా సగరం కి తనకి సమాట దిన మేడం రాత్ 12 బజే రాత చెకింగ్ కిర్ర మేడం హమ హమెన్ మార్తాని సారీ పాళ్ళయ్య మేడం
అను బాధితుడే చూడండి పోలీస్ ప్రొటెక్షన్ తేమలేదు మేడం ఆమె పోలీసులు అడ్డవాళ్ళే మారే మేడం కంపల్సరీ సింగరేణి కాలనీ నావును మేడం బాబా మేడం న్యాయమైన పరిష్కారం ఒక మేడం అత గిరిజన సమాజమే సార్ నాయకులు చేస్తాం మేడం కత్రైరత్ తమ మినిస్టర్ గా తమ అవునుకాయ మేడం న్యాయం జరుగును మేడం తమ ఆవుతో న్యాయం జరగకాయ మేడం న్యాయం జరగచ్చు దేకో మేడం పోలీసులు మారేరా మేము కాయ రైట్స్ కూర్చున్నాం మేడం తమ తప్పకుండా బాపు రైట్ మోతీలాల్ గారు మేడం ఫోన్ చేసి ఇక్కడ మమ్మల్ని పోలీసులు కొట్టారు అదే విధంగా పాపని తీసుకోపోవడానికి మిలిటరీ బలగాలతో ఒక 500 మంది పోలీసులను తిప్పిరు పాప వాళ్ళ తల్లిదండ్రులు చిత్రంగా కొడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడికి రావాలి ఇక్కడ వెంటనే వస్తే మాకు ఆ పోలీసుల నుండి రక్షణ కల్పించాలి మేడం లేకుంటే మీరు ఫోన్ అయినా చేయండి మీరు ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతానని ప్రాధేయపడుతుంటే ఆమె చెప్పిన సమాధానం ఏ విధంగా అంటే నేను ఆడికి ఎందుకు రావాలి నేనేం చేయాలి నేను ఆడికి వస్తే మీకు న్యాయం జరుగుతుందా అని నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది మేడం మళ్ళీ ఫోన్ కట్ చేశారా వినకుండానే మొత్తం వినకుండానే మేడం గారు ఫోన్ కట్ చేశారు మేడం మళ్ళీ మళ్ళీ ఏమైనా పోనీ పోలీసులతో ఎవరితోన్నా మాట్లాడినట్టు గాని సత్యవతి రాథోడ్ పిఎల్ గాని ఎవరన్నా అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ కలెక్టర్ మా ఎస్పీ అతను సంఘటన స్థలానికి వస్తే సత్యవతి రాథోడ్ గారితో మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నిస్తే మేడం గారు నిర్లక్ష్యం తోటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడలే కలెక్టర్ గారు ప్రభుత్వ పరంగా ఒక మంత్రి పరంగా నేను ఏదైనా హామీ తీసుకుంటేనే మీకు ఏదైనా హామీ ఇవ్వగలుగుతాను ఏదైనా న్యాయపరంగా ఏదైనా మాట్లాడగలుగుతానని కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది దాదాపు 2 గంటల సేపు కలెక్టర్ గారు ఫోన్ చేసిరు అదే విధంగా చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసిరు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడిరు కలెక్టర్ గారి పరిధిలో ఉన్న దహన సంస్కారానికి ఒక 50,000 రూపాయలు సూతు మంత్రంగా వాదనాలు ఇచ్చి వెళ్ళిపోయారు మేడం అంటే ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధి గాని మాకు ఫోన్ లో గాని ఇక్కడికి వచ్చి ఎవరు పరామర్శించలేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అదే విధంగా మేము దేవకుండా నియోజకవర్గాలు వాసుల వాళ్ళు అక్కడి నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ రవీంద్ర కుమార్ గారికి చాలా సార్లు ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే నేను ఆడికి వచ్చి ఏం చేయాలి అనే నిర్లక్ష్యంగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుడు మరొకసారి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది మేడం రైట్ రైట్ మోతిలాల్ గారు గీతామూర్తి గారు ఇంద్ర శోభన్ గారు విన్నారుగా కనీసం అంటే మనకి ఆ బంజారా భాష అర్థం కాలేదు కానీ వీళ్ళు చెప్పింది ఆవిడ చెబుతున్నది ఆ కనీసం ఆర్ద్రత కానీ అరే ఏం జరిగింది అన్న ఒక కంగారు కానీ ఏదో ఒకటి చేస్తానులే అన్న ఒక భరోసా ప్రేమతో కానీ ఆవిడ మాటల్లో అయితే కనబడడం లేదు భాష అర్థం కాకపోయినా ఫీల్ అర్థం అవుతుంది కదా ఎందుకు మంత్రి గారు మరి ఎస్టీలు అయ్యుండి కూడా లక్ష్మి గారు స్పందించే హృదయం లేనప్పుడు ఏం చెప్తే గోడకు చెప్తేంది మనుషులకు చెప్తేందండి హ్యుమానిటీ గ్రౌండ్ అన్నది ఇంపార్టెంట్ ఆ హ్యుమానిటీ లేదన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనకి ఇక్కడ ఇప్పుడు ఒక మదర్ గా ఒక తల్లిగా ఏదైనా జరిగితే నేను ఫీల్ అవుతా అయ్యో నా బిడ్డకు జరిగింది అనుకుంటా నేను కూడా ఆ ఇద్దరు ఆడపిల్ల తల్లిని ఇప్పుడు ఆ బిడ్డకు జరిగినటువంటి దాన్ని అక్కడ నా పిల్లలు ఉంటారు ఏంటి పరిస్థితి అనేది ఒకసారి భయం వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రతిసారి ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి తల్లి ఇది ఆలోచిస్తుంది అయ్యో నా పిల్లల పరిస్థితి ఏంటి ఇవాళ అనే దానికి మనం ప్రశ్నించుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంది అని అంటే నిండా తినున్నారు ఆరాంసే ఉన్నారు ఏమైనా తేరగా పదే వచ్చింది రిజర్వేషన్ పేరు మీద దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు బుగ్గ కారు ఉంటది ఆడ ఒక ప్రోటోకాల్ ఉంటది ఆరాంసే వచ్చే వస్తాయి వాళ్ళకి ఏం చేసేది చెప్పండి ఇవాళ ఇక్కడ ఈ సందర్భంలో నేను కవితను కూడా ఒకటి గుర్తు చేయాల కవిత ఇవాళ ఎమ్మెల్సీగా ఉంది ఆమె కూడా ఎమ్మెల్సీగా ఉన్నా ఉండకపోయినా ఉద్యమంలో పలు సందర్భాల్లో ఎక్కడ ఏమైనా కూడా మనం ప్రశ్నించి మాట్లాడినాం మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు అడుగుతలేరు ఇలాంటి సంఘటన జరిగితే వెళ్ళి పరామర్శించే బాధ్యత మీకు లేదా తప్పు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎస్ ప్రభుత్వంలో తప్పు జరిగింది ఈ జరిగిన తప్పును సరిదిద్దడం కోసము నా వంతుగా నేను ఏం చేయాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సోయి లేదా గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ఇట్లనే ఉన్నారా సమైక్యాంధ్రలో ఇన్సిడెంట్లు జరిగిన సందర్భాల్లో కూడా
మంత్రులు వెళ్ళి వాకప్ చేస్తారు. ఇవాళ ఢిల్లీ ఢిల్లీ తరహా నిర్భయ ఘటన లాగానే ఇవాళ ముంబైలో కూడా ఒక సంఘటన జరిగింది. అంటే ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ లేదు. రాష్ట్రమైనా దేశమైనా ఎక్కడైనా మహిళల పైన జరుగుతున్నటువంటి ఈ మరణకాండ, ఈ మరణ మృదంగం, ఈ మనుషుల యొక్క మాన ప్రాణాలతో ఆడుకోవడం ఎక్కడ కూడా ఆగట్లే. ఎందుకు అని అడుగుతున్నానని, నిజంగా భరతమాత బతుకుంటే అరే నాకు ఈ పేరు ఎందుకు పెట్టని సిగ్గుపడేదేమో అనుకుంటాను. అంత దౌర్భాగ్య పరిస్థితుల వల్ల మనం బతుకుతున్నాం, అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. ఏదేమైనా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి పాలించే నైతిక హక్కు లేదు. సోయి లేనటువంటి ముఖ్యమంత్రికి, అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయలేనటువంటి ముఖ్యమంత్రికి ఇమ్మీడియట్ గా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే రిజర్వేషన్ల పేరుతోటి మంత్రి పదవులు అనుభవిస్తూ ప్రోటోకాల్ అనుభవిస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయండి అని అడుగుతున్నాను. మీకు చాత్త కాదు, దిగిపోండి. ప్రజలే పాలించుకుంటారు, ప్రజల చేతనే పాలన ఉంటుంది అంటున్నాం మేము. ప్రజలు మీకు ఇచ్చారు కదా, మీరు చేయలేకపోతున్నారు కాబట్టి తిరిగి అదే ప్రజలకు ఇచ్చేసేయండి అధికారాన్ని, వాళ్ళే చేసుకుంటారు. నిన్న ఒక సోదరి, ఇప్పుడు మనకి ఈ ఫోన్ లో కనబడుతున్నటువంటి సోదరి, నిన్న నేను ఒక విజువల్ చూశాను, శివంగి లాగా నిలబడి రండిరా ఎవరు వస్తారో, నా ఆడబిడ్డకి జరిగితే మీరు ఎవరు నన్ను మాట్లాడడం కోసం అడ్డుపండుగదు, ఉల్టా మాట్లాడితే వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తారా? పోలీసు వాళ్ళు ఎవరికి భద్రత ఇవ్వాల్సింది? నష్టం జరిగినటువంటి వాడికి నువ్వు ప్రొటెక్షన్ ఇస్తావా? లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చినటువంటి వాళ్ళ పైన, అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళ పైన లాఠీ చార్జ్ మీరు చేసేది? మీ జులుం వాళ్ళ పైన, మీ ప్రతాపం వాళ్ళ పైన మీరు చేసేది? కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా మీరు మీ వైఖరిని మార్చుకోండి. ఎందుకంటే హ్యుమానిటీ గ్రౌండ్ లో కొన్ని సందర్భాల్లో స్పందించాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు స్పందించండి. అలా కాకుండా అప్పుడు సమాజం కూడా మీకు మీ పక్క నిలబడుతుంది. ఇవాళ దిశ ఇన్సిడెంట్ లో ఎన్కౌంటర్ జరిగితే ఇవాళ ఆ పెద్ద మనిషి ఇవాళ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేశారు ఆయనని. ఆయన ఈ రోజు వరకు కూడా ఎందుకు ఆ రోజు సజ్జనార్ హీరో అని చెప్పేసి మాట్లాడారు? ఎందుకు మాట్లాడినారు? సజ్జనార్ అన్న వ్యక్తి ఒక ఇమ్మీడియట్ ఒక నిర్ణయాన్ని తీసుకుని, తప్ప ఒప్ప సెకండరీ, వాడు తప్పు చేశాడు, తప్పు చేసిన శిక్షించిండ్రు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. అట్లా ఉండాలి వ్యవస్థలు. అంటే ఇవాళ చంపడమే మార్గం అని నన్ను, కానీ ప్రత్యామ్నాయం లేనప్పుడు ఏం చేస్తాం? వాడికి మనిషిగా ఉండేటువంటి బతికేటువంటి హక్కు వాడికి లేనప్పుడు ఇప్పుడు ప్రజల చేతులకు తీసుకుంటారు. మరి అప్పుడు చంపింది తప్పనాలా? అప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళది మాత్రమే నొప్పి అన్నట్టు చూడడం కూడా నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. అంటే వాళ్ళకి జరిగింది అన్యాయం, డెఫినెట్ గా దాన్ని మనం సమర్థిస్తాం, కానీ వాళ్ళ నొప్పి మాత్రమే వీళ్ళకి నొప్పి కలుగుతుంది. ఇలాంటి చిన్నారులు, ఎస్టీ కూలీలు, కనీసం ఆర్థికంగా కూడా బలోపేతం లేని వాళ్ళు తమ బిడ్డల్ని కాపాడాలని మాట చెప్పారు. లక్ష్మి గారు ఒక మాట చెప్పారు, ఎస్ఎల్బిసి కెనాల్ కింద మా భూమి పోతే గవర్నమెంట్ తీసుకుంటే బతకలేక పట్నం వచ్చిందని చెప్పిండ్రు. ఇవాళ పట్నం వచ్చిన పిల్లల్ని ఇవాళ పిల్లల్ని పొడగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే. ముమ్మాటికి ప్రభుత్వం తప్పిదమే ఇది. వాళ్ళకి ఆ ఊరిన దేవరకొండలనే ఎస్ఎల్బిసి కింద వాళ్ళ బతుకుదర ఉండేది కదా, ఆ భూమి లాక్కున్నావు కాబట్టి కదా వాళ్ళు ఇవాళ పట్నం వచ్చింది బతకనీకి. ఇది ఈ తప్పు, ఇది రెండో తప్పు కదండి ఇది. అవును, చిన్నారి చైత్ర తల్లిదండ్రులు జ్యోతి అలాగే రాజు ఉన్నారు ఫోన్ లైన్లో. నమస్తే, అది అమ్మా జ్యోతి చెప్పండి. వీళ్ళని శిక్షించాలి, నా బిడ్డ ఎలా అయితే మరణించిందో వాడికి కూడా అదే శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. మీకు ఆ నమ్మకం ఉందా? పరిస్థితి చూస్తుంటే 4 రోజుల నుంచి చూస్తున్నారు, మరి మంత్రి గారు స్పందించలేదు, ఏ ఒక్కరూ రాలేదు. సరే పార్టీల వాళ్ళు వచ్చి తమ వంతుగా ఎవరైనా మానసిక ధైర్యం ఇచ్చుంటారేమో, కానీ ఒక తల్లిగా ఈరోజు నీకు ఆవేదన తీరాలి అంటే మీరు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, నా బిడ్డకి ఏం అన్యాయం జరిగిందో అదే జరగాలి అని. మీకు ఆశ కనబడుతుందా అమ్మా? చెప్పండి, మరి ఎవరో ఉన్నట్టున్నారు అక్కడ, చెప్పండి. మేడం చెప్పండి. అంటే ఇప్పటి వరకు చిన్న చిన్న సంఘ నాయకులే వచ్చారు, పెద్ద వాళ్ళు అయితే ఎవరు రాలేదు మేడం. రేపు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లేకుంటే రేవంత్ రెడ్డి గారు వస్తారని ఇన్ఫర్మేషన్. అయితే మా కుల సంఘాలు ఇక్కడనే పక్కనే మా బస్తి పక్కనే రోడ్ మీదనే రిలే నిరాహార దీక్ష, అంటే అమ్మాయిని పూర్తిగా న్యాయం జరిగేంత వరకు సేవలాల్ బంజారా సంఘంగా పూర్తి బాధ్యత తీసుకొని ఆ నిందితుణ్ణి వెంటనే శిక్షించాలా లేకుంటే ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ తోటి ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మాకు రగిలిన బాధ. మీరు గిరిజన
గిరిజన ఆడబిడ్డలకి జరిగిన అన్యాయం మీద లేదంటే వాళ్ళు తనువు చాలించారా సమ్మక్క సారమ్మ జాతరలు చేసుకుంటారు అసలు జరిగేదే ఆ మహిళా గిరిజనుల బిడ్డల కోసం జరిగే జాతర ఎంత వైభవంగా చేస్తాము అలాంటి గిరిజనుల నుంచి ఈరోజు ఎస్టీగా ఉన్న మంత్రి గారు ఇప్పటి వరకు స్పందించడం లేదంటే అంటే ఈ జాతి ఔన్నత్యాన్ని ఆ మహిళల పౌరుషాన్ని మర్చిపోతున్నట్ట మంత్రి గారు మీకేమనిపిస్తుందండి అంటే ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉందంటే మేడం ఇప్పుడు కేసీఆర్ ధర వాళ్ళ గడిలో జీతగాని లెక్క పనిచేస్తారు వీళ్ళు గిరిజన మంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు అదేవిధంగా 12 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు జీతగాని లెక్క పనిచేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకు వ్యాల్యూ ఉంటది కానీ వీళ్ళకు వ్యాల్యూ లేకుండా అయిపోతుంది అంటే ఆ ఇంటికి ఎవరైనా పోతే కుక్క అరుస్తుంది కానీ మా జాతిలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ కుక్కలు ఒక్క మాట కూడా తీయని పరిస్థితి ఉంటది మేడం అంత దిగజారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు ఇంకో 2 రోజులు చూస్తాం గిరిజన సంఘాలు బంజారా సంఘాలు వివిధ సంఘాలతోటి వాళ్ళ ఇల్లుని ముట్టడిస్తామని మేము ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని ఆలోచనతో ఉన్నాం మేడం ప్రతి సంఘాలు ప్రతి గిరిజన సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అందరు కలిసి ఈ విషయంపై స్పందించకుండా ఇట్లనే మౌనంగా ఉంటే అదే విధంగా ఆ నిందితుణ్ణి పట్టుకొని వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని ఇంకా సుస్థిరం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముందుకు పోయే విధంగా గిరిజన సంఘాలుగా సేవలాల్ బంజారా సంఘంగా బాధ్యత తీసుకొని ముందుకు పోవాలని ఆలోచనతో ఉన్నాం మేడం ఓకే మోతీలాల్ గారు నిజంగానే అంటే ఈ రోజు ఎస్టీలకి జరుగుతున్న అన్యాయం నిజంగా అడవిలో ఉన్నా చల్లగా ఉండేవాళ్ళేమో ఈ రోజు ఇందిరా శోభన్ గారు అన్నట్లుగా మీరు ఎస్ఎల్బిసి కింద భూములు ఇవ్వకపోవడం వల్ల కడుపు పట్టుకొని హైదరాబాద్కు వచ్చి పనులు చేసుకుంటూ బిడ్డలను సాకుతున్న వాళ్ళు ఈ రోజు బిడ్డలను పోగొట్టుకొని వెళ్లారు ఒక్క తప్పు కాదు 2 తప్పులు కాదు నిజంగా ఈ రోజు ఎస్టీలు కనుక కన్నెర్ర చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడు మోతీలాల్ గారు మాటలే నిదర్శనం అంతేకాదు కేటీఆర్ గారు దత్తత తీసుకున్న ఏరియా ఇది అయినా ముఖ్య మరి కేటీఆర్ గారు ఎందుకు కనీసం ఒక ట్వీట్ చేయలేకపోయారు హోంమంత్రి గారి ఇలాకా అని చెబుతున్నారు మరి హోంమంత్రి గారు కనీసం ఎందుకు మాట్లాడలేకపోయారు ఇంత అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే ప్రతి ఒక్క ఎక్కడ ఏ అన్యాయం జరగకుండా మీరు గన్ను పట్టుకొని మేము కూర్చోవాలా అనే మాట కూడా మీ దగ్గర నుంచి రావచ్చు పాలకుల నుంచి కానీ ఏదైనా అన్యాయం చేస్తే ఎవరినైనా ఏ ఆడపిల్లనైనా చెరిస్తే ఏ చిన్నారి వైపన్న కామవాంచితో చూస్తే ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ లేదంటే మహిళా మంత్రులు ఉన్నారు ఈరోజు ఈ క్షణంలో నా కోరిక తీరొచ్చు కానీ మరుక్షణం నేను చచ్చిపోతాను అనే భయం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోతుంది ఇలాంటి దుర్మార్గుల పట్ల అని ఈరోజు రాజ్ న్యూస్ అడుగుతుంది గీతామూర్తి గారు నాయక్ గారు సత్యవతి రాథోడ్ గారికి ఫోన్ చేశారు సమస్య గురించి పాపకు సంబంధించిన ఇన్సిడెంట్ గురించి ఫోన్ చేశారు అదే అది తనకు సంబంధం లేదని చెప్పడానికి ఆమెకు అసలు మనసు ఎలా ఒప్పింది ఒకటి 1 ఇంకోటి రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో పోయి కూర్చున్నాడు 2 రోజులు ఏం చేసిండు నిద్రపోయిండా కాళ్ళు మొక్కిండా లేకపోతే ఎవరైనా బతిమిలాడిండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమంత డెవలప్మెంట్ చేస్తున్నాడో నీ ఫండ్స్ కోసం అడిగిండా ఏం చేసిండా అన్నది ఆయనది క్లారిటీ లేదు ఈ వానలు వచ్చి వరదలు వచ్చి ఇక్కడ మునిగిపోతున్నా పండ్లు మునిగిపోతున్నా మనుషులు కొట్టుకోపోతున్నా ఏ రకంగా వచ్చినా కూడా ఈ తెలంగాణలో ఈ ఐటీ శాఖ మంత్రి ఎక్కడ పోయిండో ఆయనకు పత్తకలేడు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మహిళలపైన చిన్నపిల్లలపైన జరుగుతున్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా బాధ్యతారహితంగా ఇది కొట్లాడి తెచ్చుకున్నాం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కావాలని తెలంగాణలో మేము గతంలో ఫైట్ చేసి తీసుకొచ్చినాము తీసుకొచ్చినందువల్ల సిగ్గుపడైనా ఇచ్చిండు ఇచ్చినప్పుడైనా మరి ఆ బాధ్యత లేకుండా ఆ మంత్రి ఎలా ప్రవర్తిస్తున్నది గీతామూర్తి గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను కొంతం దీపికా గారు ఉన్నారు మోండా మార్కెట్ కార్పొరేటరు ఆవిడ వెళ్ళి స్వయంగా ఆ బిడ్డని తల్లిదండ్రుల్ని పరామర్శించడం జరిగింది ఆవిడ చూసి వచ్చారు కాబట్టి చెబుతారు దీపికా గారు ఓకే లైన్ కట్ అయినట్టుంది గీతామూర్తి గారు చెప్పండి అయితే మహిళా కమిషన్ కావాలని చెప్పేసి మనం కొట్లాడి తీసుకొచ్చాము మహిళా శాఖ మంత్రి కావాలని తెచ్చినాము అసలు వాళ్ళ కనీసం బాధ్యత ఉందా లేకపోతే సిగ్గు అభిమానం ఏమైనా ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నాను ఇన్ని సార్లు ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేయడం వల్ల దాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాము మరి మీరు అదే ఏదన్నా సెటిల్మెంట్లు భూముల కబ్జాలు లేకపోతే నాలల కబ్జాలు చెరువుల కబ్జాలు
ఇంకేమైనా కబ్జాలు ఉంటే ఇట్లానే రెస్పాండ్ అవుతున్నారా? మీరు కబ్జాలు వేసుకోండి, దోసుకోండి అని చెప్పేసి బాజప్తా దాంట్లో మునిగిపోయినారా? మీరు ఏ రకమైన దాంట్లో మునిగిపోయినారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజలకు న్యాయం చేయట్లేదు. మీరు ఏ రకమైన న్యాయం జరిగినప్పుడు మీకు ఉండే అర్హత కూడా లేదు. అసలు ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి మనకి. ఇప్పటి వరకు 8,818 నమోదైన కేసులు ఉన్నాయి సర్వే ఇందులో 7 సంవత్సరాలలో. మరి ఇంతవరకు దాంట్లో అట్రాసిటీ కేసుల మీద ఎస్టీలకేమో 6,106 కేసులు అయితే, ఎస్సీలకి 2,243 కేసులు అట్రాసిటీ కేసులు అయినాయి. ఇంతవరకు దానికి న్యాయం జరగలేదు, కనీసం మనకి పరిష్కారం చేయలేదు. వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఏమంటారు బెనిఫిట్స్ రావాల్సినవి కూడా ఇవ్వకుండా చేస్తున్నప్పుడు మరి మీరు ఎందుకు మీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీరు ఉండడం అవసరమా? మాకు మీరు ఏ రకమైన న్యాయం చేస్తున్నారు? సోదరుడు అంటున్నాడు ఖచ్చితంగా ఇది ఫైట్ చేయాల్సిన అవసరమే ఉన్నది. అందరం కూడా కలిసి మద్దతు మేము సంఘీభావం ఇస్తాం ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము మీకు అండదండగా ఉన్నాము. మీకే కాదు, ఈ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ఇష్యూస్ ఏ వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. గీతా గారు అలాగే ఉన్నాడు. ఒకటి ఏం తాగుడు వల్ల జరిగే అనర్థాలు ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలుసు. గుడుంబా లేకుండా చేస్తానని ఆయనే చెప్పారు. ఆడపిల్లల వైపు కళ్ళెత్తి చూస్తే గుడ్లు బీకుతా అన్నారు. మరి ఏమైంది? ఎందుకు గుడ్లు బీకట్లేదు? ఎందుకు గుడుంబా లేకుండా చేయట్లేదు? అంటే దాదాపుగా సంవత్సరానికి 18,000 కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుంది కాబట్టి పోతే పోయారు, ఆడపిల్లలే పోతున్నారు అని నిర్లక్ష్యంగా ఉంటున్నారా? లేదంటే ఆయన దృష్టికి తెలియట్లేదా? ఆయన ఏమి టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్లు చదవడం లేదా కనీసం? లేదు లేదు, ముఖ్యమంత్రి తాగిన నిషాలో ఉన్నాడు. ముఖ్యమంత్రి తాగడంలో పర్ఫెక్ట్ కాబట్టి తాగడం ఇంకా ప్రోత్సహిస్తున్నాడు. ఆయన నేను తాగుతా, నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, మీకు మంచినీళ్ళు అవసరం లేదు, వైద్యం అవసరం లేదు, స్కూళ్ళు అవసరం లేదు, కాలేజీలు అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు నాలాగానే నన్ను ఇన్స్పైర్ చేసుకోండి, తాగండి ఉగండి అని ప్రపోజ్ చేసేటట్టు ముఖ్యమంత్రి అన్ని బెల్ట్ షాపులను పెంచుతున్నాడు, వైన్ షాపులను పెంచుతున్నాడు. ప్రతి సంవత్సరం దాన్ని టార్గెట్ ని పెట్టుకొని మరీ షాపులను పెంచుతున్నాడంటే ఈ ఘనత వహించిన ముఖ్యమంత్రి బాగా తాగుడిని ప్రోత్సహిస్తున్నాడు. తాగుడు వల్ల రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. గీతా గారు ఒక నిమిషం, సాయి కిరణ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతా ఉంటున్నారు. సాయి కిరణ్ చెప్పండి. నమస్తే మ్యామ్. చెప్పండి. మాలవెల్లి సంఘం గ్రేట్ హైదరాబాద్ లో పనిచేస్తాను. పట్టిసార్ ఇలాంటి సంఘటనలు ఎక్కువ గిరిజన కావచ్చు, దళితులు కావచ్చు, మా పైన జరుగుతున్నాయి. అయితే ఇది మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో చూస్తున్నాం సార్. ఎక్స్పెషల్లీ కొన్ని ప్లేస్లలో దీని పైన యాక్షన్ లేదు. ఒకవేళ ఇవే ఇంతకుముందు యాక్షన్ తీసుకుంటే ఇలా ఈ పాపకి ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. ఇప్పటికైనా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కావద్దు అంటే కంపల్సరీ దీనికి తగినటువంటి శిక్ష ఉండాలి. అంటే నేను స్వయంగా చూస్తాను కదా. ఎలాంటి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు మీరు? దాదాపు నాకు తెలిసినంత వరకు మామూలు శిక్ష ఉరి శిక్ష వేస్తున్నా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా రిపీట్ కావద్దు. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఇది కోర్టులో అవన్నీ అయినాయి అవుతా ఉంటే పెండింగ్ వెళ్ళిపోతుంది. అంటే కోర్టులో ఉరి శిక్ష కావడం కూడా చాలా టైం పడుతుంది. నా అభిప్రాయం ఏంటంటే దిశ విషయంలో ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేసిరో అలాగే ఎన్కౌంటర్ చేస్తే బెటర్. యాక్చువల్గా అది వాళ్ళు దిశ విషయం తీసుకుంటే వాళ్ళు ఎస్కేప్ అవడంలో అది ఎన్కౌంటర్ అవుతున్నారు. కానీ యాక్చువల్గా అందరి దర్శనం ఏంటంటే ఈ చట్టాలు జర పగడ్బందీగా చేపిస్తే బాగుంటది మేడం. ఎందుకంటే వాడిని పట్టుకుని ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ చూపిస్తలేరు, ఏం చేస్తలేరు మేడం. ఏదో సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్తాను మేడం. రైట్ రైట్ శ్రీనివాస్ గారు. గీతామూర్తి గారు, ఓకే, రాజు నాయక్ ఉన్నారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం గీతామూర్తి గారు అలాగే ఉన్నారు. రాజు నాయక్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి. మాట్లాడండి రాజు నాయక్ గారు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మేడం. కుటుంబాది అంతా చాలా విపరీతంగా ఉంది మేడం అక్కడ ఏరియాలో. దాని వల్ల అలా జరుగుతుంది. కానీ దీని మీద అధికారులు ఎవరు స్పందించకూడదు, చాలా దురదృష్టం మేడం. మన గిరిజన మంత్రిగా ఉన్నటువంటి సత్యవతి రాఠోడ్ గారు అసలు స్పందించకపోవడం చాలా తప్పు మేడం. ఇది
అందరికి బిడ్డలు ఉన్నారు, అలాంటి మరోసారి జరగకుండా చేయాలి మేడం ప్రభుత్వం ఇది. ఓకే రాజునాయక్ గారు, నిజంగానే గీతామూర్తి గారు ఆ స్లమ్ ఏరియాస్ లో గుడుంబ విచ్చలవిడిగా గంజాయి విచ్చలవిడిగా వెళ్తుంది. గంజాయి లోళ్ళు ఎక్కడో పట్టుకుంటామంటున్నారు, పట్టుకుంటున్నారు, మరి అవి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు. అసలు ఎస్ఓటీ పోలీసులు ఏం చేస్తున్నారు, ఎంత గుడుంబ నగరంలోకి వస్తుంది, ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు ఈ గుడుంబ సెంటర్లు, ఎంత గంజాయి ఎట్నుంచి వస్తుంది అనే దాని మీద ఒక నియంత్రణ పట్టు కోల్పోయినట్టే కనబడుతుంది. ఎందుకంటారు ఇక్కడ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, వాళ్ళకందరికి ఎవరికి దాని దారులు తెలివయ్యా, అందరికి అన్ని దారులు తెలుసు, దానివల్ల ఎక్కడ ఎప్పుడు ఎటువంటి అవసరం పడుతుంది, ఏ రకంగా దాన్ని చేసుకోవచ్చు అన్నది తెలుసు. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఎట్లుందంటే దారులన్నీ తెలిసి దాన్ని అవసరమైనప్పుడు ఓపెన్ చేయడం ఎట్లా తెలుసు, దాన్ని అవసరమైనప్పుడు క్లోజ్ చేయడం వాళ్ళకే తెలుసు. అందుకని ఎక్కడ గంజాయి దొరుకుతుంది, ఎక్కడ గుడుంబ దొరుకుతుంది, ఎక్కడ వైన్ షాపులలో ఎటువంటి దాంట్లో కమిషన్లు ఉన్నాయి, దానివల్ల ఎంతమందికి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రజాప్రతినిధులు దాంట్లో మునిగిపోయినారు, దాంట్లో పోలీసు వ్యవస్థ మునిగిపోయింది, ఎస్హెచ్ఓలు టార్గెట్ పెట్టి ఎక్సైజ్ వాళ్ళు తాగడం ప్రమాదము అని చెప్పే అవేర్నెస్ క్యాంప్స్ ఏమైనా చేస్తున్నాయా, లేకపోతే దాన్ని ప్రోత్సహిస్తున్నాయా? టార్గెట్లు పెట్టి మరీ అమ్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని 24 గంటలు తాగండి అని అంటున్నాడు. మరి పబ్ కల్చరు తీసుకొచ్చింది కూడా ఈయననే కదా, నైట్ పబ్స్ పెట్టిండ్రు, మళ్ళీ దాని తర్వాత బార్లు పెట్టిండ్రు, రకరకాల ఇప్పుడు ఓటీటీ ద్వారా అనేక రకాల సినిమాలు పెట్టిండ్రు, అన్ని రకాల పరిచయాలన్నీ ఇచ్చినప్పుడు మీకు దాన్ని నిరోధించే శక్తి కూడా ఉన్నప్పుడు ఎందుకు నిరోధించలేకపోతున్నారు? మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టా లేకపోతే డిస్కరేజ్ చేస్తున్నట్టా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇవాళ తాగిన నిషాలో తాగినోడు తాగి ఇంటికి వచ్చి తాగి పండుకుంటే ఏం ప్రాబ్లం లేదు, తాగి రోడ్డు మీద తిరిగినప్పుడు సామాజిక నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేరాలు పెరిగినప్పుడు దాంట్లో తాగినోడు అన్ని ఆలోచించి తాగిన నిషాలు చేసిండేమో, తప్పైందేమో అని అంటే ఊరుకోవడానికి ఏమైనా వస్తువు కాదు, ఇంకోటి కాదు, మనిషి పైన జరుగుతున్నది, పాప పిల్లల పైన జరుగుతున్నది. ఇటువంటిప్పుడు దాంట్లో తాగినోడు చేస్తున్నాడు అని అంటే నువ్వు తాగు నిరోధించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాడు? లేకపోతే ఆల్టర్నేట్ రిసోర్సెస్ ఏమున్నాయి మన రాష్ట్రంలో? అంతేకాదండి, వీడు పాపని అత్యాచారం జరిపి మరి చంపి బయటకెళ్ళాడా లేదో కూడా సరిగ్గా తెలియదు. కనీసం పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఆ కాలనీ దగ్గరికి వచ్చి స్లమ్ ఏరియాలను పోలీసులు కూడా లైట్ తీసుకున్నారంటున్నారు. ఈ లోపుగానే వాడి ఇంటి తాళం బద్దలు కొట్టుంటే ఆ కొనవుపురితో ఉన్న పిల్లలన్నా బతికించుకోగలిగే వాళ్ళమేమోనని ఈ రోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. జవహర్ నగర్ లో అలాగే పాపను వదిలేసేస్తే స్థానికులందరూ కూడా తీసుకొచ్చిన తర్వాతనే కదా పాప బతికింది. అవును, అలాంటిది ఏదైనా ఏర్పాటు అయి ఉంటే కనుక పాప బతికి ఉండేది. కానీ మన సభ్య సమాజం కూడా ఎట్లుందంటే పక్క ఇంట్లోకి ఎవరు వస్తే నాకేం సంబంధము, ఈ చుట్టుపక్కల ఎవరుంటే నాకెందుకు, నా లైఫ్ ఏంటిదో నేనే చూసుకుందా రకంగా కూడా జరుగుతున్నాయి మన దగ్గర. పట్టింపు అంటే మనకి పక్క వాళ్ళతో పరిచయాలు అవసరం లేదు, పక్క వాళ్ళతో మాటలు అవసరం లేదు, పక్క ఇంట్లోకి ఎవరు వస్తున్నారో తెలియని అవసరం లేదు. అసలు వాడు ఆ నేరస్తుడు పాత నేరస్తుడు అని తెలిసి కూడా అదే ఏరియాలో ఉంటున్నాడు అని తెలిసినా కూడా మన వాళ్ళు ఎవరు అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడం అనేది కూడా ఇవాళ మైనస్ పాయింట్ అయింది. జవహర్ నగర్ లో కూడా ఆ నేరస్తుడు అదే ఏరియాలో 4 సార్లు 4 నలుగురు చిన్నారులని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిండు, 4-5 పైన లైంగిక దాడులు జరిగినాయి అని తెలిసినా కూడా పట్టుకోలేకపోయిండ్రు. ఎందుకోసం అంటే మా స్లమ్ ఏరియాస్ లో సీసీ కెమెరాలు లేకపోవడం ఒకటి, అంతా వాళ్ళు బతకడానికి వచ్చిండ్రు, ఎవరి పనిలో వాళ్ళు హడావిడిగా ఉండడం ఒకటి, అన్ని రకాలుగా కలిసి వస్తాయి కాబట్టి వాళ్ళు అటువంటి టార్గెట్ చేసుకుంటున్నారు. జవహర్ నగర్ కూడా రోజువారీ కూలీలుగా వెళ్ళి పనిచేసుకుని రోజు పొట్ట దీపాలు తీసుకునే పరిస్థితి ఉన్న పరిస్థితిలో అక్కడ కూడా అలాగే జరిగింది. అంటే ఇక్కడ మన సమాజంలో అపార్ట్మెంట్ కల్చర్ లో అయినా సరే లేకపోతే కాలనీలో అయినా సరే ఎవరి ఇళ్లలో వాళ్ళు టీవీలు తలుపులు పెట్టుకోవడం ఉండడం అన్నది ఒకటి అలవాటు అయిపోయిన తర్వాత పక్కింట్లకు ఎవరు వస్తున్నారు ఇది కూడా తెలియని పరిస్థితి. ఇదే కాదు, వ్యభిచార ముఠాలు కూడా అపార్ట్మెంట్లలో చేస్తున్నారు, చాలా రకాల అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి, పోలీస్ స్టేషన్ కూతవేడి ధరంలో ఉన్న పరిస్థితి జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవడం ఏంటి ఏంటిదంటే మన పక్కన మనకి ఏం జరుగుతుంది, వీళ్ళ ఫ్యామిలీ పిల్ల పక్కన తల్లి పాపం పనికి వెళ్ళింది, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా పిల్లల తల్లి వచ్చేంతవరకు చూసుకున్నట్టయితే, ఒకరి కుటుంబం ఇంకొకరు చూసుకున్నట్టయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. కానీ ఎవరికి వాళ్ళు
మాకెందుకు అనుకునే పరిస్థితి రోజులు వచ్చినాయి ఇప్పుడున్న పరిస్థితి. గీతామూర్తి గారు ఇంత ఇంత జరిగింది, ఇంతసేపు మాట్లాడారు, సీతక్క గారు వచ్చారు, మరి మహిళా చైర్పర్సన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం స్పందించలేదు, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్పందించలేదు, స్పందించకపోగా వాళ్ళు ఏం మాట్లాడితే ఏం సమాధానం చెప్పారో చూశారు. ఈ రోజు మేము విజృంభించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు సేవాలాల్ బంజారా సంఘం నుంచి. ఈ రోజు తన బిడ్డకు జరిగిన ఘోరం ఏదైతే ఉందో వాడికి కూడా అదే శిక్ష పడాలి అని ఈరోజు కోరుకుంటున్నారు, తప్పితే ఇంకేం కోరుకోవట్లేదు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందా? మరి మీరు అన్నట్టుగా ఎవ్వరూ మాట్లాడడం లేదు. న్యాయం జరుగుతుందా? ప్రభుత్వం దిగొస్తుందా? స్పందిస్తుందా? హోప్ పెట్టుకోవచ్చా మనం? ఇప్పుడు మహిళా కమిషన్ నిజంగా చూస్తే కనుక వెంటనే సుమోటోగా కేసుని తీసుకోవచ్చండి. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసుని టేకప్ చేయొచ్చు. ఎందుకు ఈ రెండు కమిషన్స్ ఎందుకు టేకప్ చేయట్లేదు? ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా ఎందుకు టేకప్ చేయట్లేదు? ఎందుకు నిర్వీర్యమైనాయి? మీరేమన్నా తోలుబొమ్మలాటలు లెక్క ఉన్నారా? ఇక్కడ ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలైనరా? మీరు ఎందుకు ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? మీరు చేయలేనప్పుడు మీరు ఎందుకు దీన్ని భుజాల మీద వేసుకున్నారు? మేము చేయమని చెప్పండి. పోస్ట్ లేకపోయి మీకు కారు ఫోను ప్యూను అన్ని ఇచ్చింది మీకు, మీకు తిరగడానికి కాదు, మీరు ప్రజలకు సేవ చేయడం కోసమని ఇచ్చింది మీకు. మీరు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేస్తలేరు? చేయనప్పుడు మీకు చేతకాయనప్పుడు తప్పకుండా రిజైన్ చేసేసేయండి. కనీసం దిక్కు లేదు మాకు, మా రాష్ట్రంలో ఏం దిక్కు లేదు, మా రాష్ట్రంలో పరిపాలన దిక్కు లేదు, మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, చౌట దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు, తాగుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ రాష్ట్రంలో అసలు పట్టించుకునే నాదుడ లేడు, మా రాష్ట్రంలో దేవుడా మాకే మమ్మల్ని కాపాడని మేము అందరం రెండు చేతులు జోడించి దేవుడి నన్ను ముక్కొని గాల్లో దీపం పెట్టి దేవుడా అని అంటాం. మీరు అది లేకుండా ఇది లేకుండా ఏం చేస్తున్నారు అసలు? మీరు ముఖ్యమంత్రి పట్టింపు లేదు, ముఖ్యమంత్రి కొడుకుకు పట్టింపు లేదు, ముఖ్యమంత్రి అల్లుడికి పట్టింపు లేదు, ముఖ్యమంత్రి బిడ్డకు పట్టింపు లేదు. కుటుంబ పరిపాలన వాళ్ళు ఎట్లెట్లా ఆస్తులు సంపాదించుకుందాం? రాష్ట్రంలో ప్రజలందరినీ ఇంతకుముందు వాళ్ళకి ఎట్లయితే వాళ్ళకి జాగాలు ఖాళీ చేయించి ఉన్న పొలాలని ఖాళీ చేయించి ప్రాజెక్ట్స్ కింద తీసుకున్నారో, నిర్వాసుల భూ నిర్వాసుల కింద తీసుకున్నారో, ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి అన్ని రకాలుగా ఇస్తామని చెప్పేసి ఒక్క పథకాన్ని కూడా మీరు హామీ చేయలేనప్పుడు, మీరు ఒక్కరికి న్యాయం చేయలేనప్పుడు, మీ కుటుంబానికే న్యాయం జరగాలని అనుకున్నప్పుడు మీ దిక్కుమాలిన పరిపాలన మాకైతే వద్దు. రైట్ రైట్ గీతామూర్తి గారు, చూద్దాం మరి ఏమైనా స్పందిస్తారేమో. రేపొద్దునన్నా కనీసం స్పందిస్తారేమో. ఈరోజు ఆదివారం ముగిసింది కాబట్టి సత్యవతి రాథోడు గారు రాజ్ న్యూస్ రిక్వెస్ట్ చేస్తుంది, మీరు కనీసం వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన తెలుసుకోండి. ఒక ఎస్టీ బిడ్డలుగా, ఈరోజు గిరిజన బిడ్డలుగా మీ ప్రభుత్వమే వాళ్ళకి ఇవ్వాల్సిన భూమి ఇవ్వకపోతే రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాలు, తమ బిడ్డల్ని పోషించుకోవడానికి వచ్చి ఆటో డ్రైవర్లుగా కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న ఆ కుటుంబాలు ఈరోజు తమ బిడ్డని ఏ గోతిలో పడో ఏ ఇంకేదో జరిగో కాదండి, ఒక మానభంగానికి గురవుతుంది ఆరేళ్ల చిన్నారి, అది నా బిడ్డకే వస్తుంది అని ఏ తల్లి అనుకోనుండదు. ఈరోజు ఆ తల్లి అలాంటి క్షోభ అనుభవిస్తోంది. మీరు కూడా ఒక తల్లే, మీరు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖని ఈరోజు ఎత్తుకున్నారు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలు శిశువులు అందరూ కూడా మీరు ఒక తల్లిలాగా వ్యవహరించాలి వీరందరికీ. అలాంటిది మీరు ఎందుకు, మీ మనసు ఎందుకు కనికరించలేదు, మీ మనసు ఎందుకు దీని మీద మాట్లాడడం లేదో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు అంటే గీతామూర్తి గారో లేదంటే ఇందిరా శోభ గారు అన్నట్టుగా ఎందుకు మీరు ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? అలాంటి పరిస్థితే ఉంటే నిజంగా పదవులు అవసరమా? మీ పదవితో ఒక చిన్నారికి న్యాయం చేయలేకపోతే అలాంటి పదవి అవసరమా చెప్పండి? ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ఆ చిన్నారికి తాతయ్య స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆ దుర్మార్గుణ్ణి ఏం చేస్తారు అని రాజ్ న్యూస్ అడుగుతుంది. నిజంగా ఈరోజు మీరు ఆ తాతయ్య స్థానంలో ఉండి ఆలోచిస్తే ముఖ్యమంత్రి గారు కుటుంబ సెంట్రల్ని ఇంకా రేపటి నుంచి ఉంచుతారా అని రాజ్ న్యూస్ అడుగుతుంది. ఆ తాతయ్య స్థానంలో ఉండి ఆలోచిస్తే ముఖ్యమంత్రి గారు గంజాయి రాకుండా రాష్ట్రంలోకి ఉక్కు పాదం మోపే పోలీసు వ్యవస్థలని మీరు సరిహద్దుల్లో ఉంచగలరా అని అడుగుతుంది రాజ్ న్యూస్. ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు, నిర్ణయం మీరే తీసుకోండి. ఇలాంటి చిన్నారులు బలవుతుంటే, దారుణంగా మానభంగాలకి గురవుతుంటే, చిన్నారుల్ని కూడా కాపాడుకోలేని రాష్ట్రంలో మనం ఉన్నామా అని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతుంటే, ఇదా మనం కోరుకున్న తెలంగాణ అని తెలంగాణ సమాజం కూడా అడుగుతోంది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తారు అని అడుగుతోంది. ఒకరికైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఇంకొక న్యాయం కాదు, అందరికీ కూడా ఒకే న్యాయం చేయండి అని అడుగుతుంది తెలంగాణ. నిజంగా చేస్తారని కోరుకుంటున్నాం. చిన్నారి చైత్ర, నిజంగా ఈ సమాజంలో ఇక్కడ పుట్టినందుకు, నిన్ను కాపాడుకోలేనందుకు మేము మమ్మల్ని క్షమించమ్మా అని అడగడం తప్ప మేమేమి చేయలేని పరిస్థితి అయిపోయింది. మరి చిన్నారి చైత్ర క్షమిస్తుందా లేదా, మరి ఇలాంటి చైత్రకి న్యాయం జరుగుతుందా లేదా అనేది
కాలమే సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. మరొక వైపు ఈరోజు గిరిజనులు దీని మీద గట్టిగా విజృంభిస్తామంటున్నారు. మరి ఈ లోపుగానే సత్యవతి రాథోడ్ గారు రేపు మీరు స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ నిర్లక్ష్య సమాధానం కోసం కాదు, మీ స్పందన కోసం, మీ ఆత్రుత కోసం, మీ ఆవేదన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. రేపు మీరు ఏం మాట్లాడతారో కూడా చూస్తాం. రైట్, ఇది ఇవాళ బిగ్ న్యూస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. నేను లక్ష్మి సైనింగ్ ఆఫ్.